కొరకై కొన్ని మాటలు చదువుకుందాం. సత్యవేద తల్లి, నమ్మ ధ్యానకోసకర కెలవు మాతుగళన్న నావు ఓదుకోళ్ళోన. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. సమూయేలు మొదలనే గ్రంథ 2వ అధ్యాయ 30వ వాక్యమన్న నన్ను నా ఓదికొళ్ళోన. 2వ అధ్యాయ 30వ వాక్య కొనియ మాతు చివరి మాటని నేను చదువుతాను, మీరు ఆలకించండి. నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకార మందుదురు. కన్నడ తల్లి ఎర్రారు ఓదురే ఆ మాతన్న. నన్నన్ను సన్మానిస్తువరన్ను సన్మానిస్తువెను, నన్నను తిరస్కరిస్తువరు తిరస్కార పొందువరు. చదువుబడిన వాక్య భాగంలో దేవుడు ఆనాడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏ సందర్భంలో ఈ మాట వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారంటే, దేవుని మందిరంలో పరిచర్య జరుగుతూ ఉంది, దేవుని మందిరంలో పరిచర్య జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సేవకుడు, పాస్టర్, ఫాదర్ ఎవరంటే ఏలి అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. అక్కడ పరిచర్య జరుగుతుంది, కానీ అక్కడ వాళ్ళ కుమారులు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవునికి కోపం వచ్చి అక్కడ జరిగే పద్ధతులు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను బట్టి దేవుడు ఎంతో కోపగించుకొని ఏలీతో మాట్లాడటానికి బదులుగా బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఫ్యూచర్లో జరిగే ప్రతి విషయాన్ని సమూయేలుకు చెప్పినప్పుడు, ఆ సమయంలో ఏలీ చాలా బాధపడుతూ వచ్చాడు. దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, దేవుడు నాతో ఎందుకు సంభాషించట్లేదు, చిన్న బాలుడైన సమూయేలుతోనే మాట్లాడుతున్నాడు కదా, నన్నెందుకు మాట్లాడలేదు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని ఏలీ అనే ఒక దైవజనుడు బాధపడి కృంగిపోతూ ఉన్నప్పుడు అనేక మాటలు దేవుడు చెబుతూ ఈ మాట కూడా అంటూ ఉన్నాడు. ఏమని, నన్ను గణపరచువారని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు అని. చూడండి, సాక్షాత్తు దేవుడే ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారు తృణీకారం పొందుదురు అని. ఎందుకంటే దేవుడు ఆయన ఘనత పొందినవాడు. దేవుడు తన ప్రజలు ఎల్లప్పుడూ తనను గణపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి అని కోరుకుంటాడు. అందునిమిత్తమే దేవుడు మనల్ని లోకంలో సృష్టించాడు. ఆయన తన నామ ఘనత కొరకు ఈ లోకంలో మనల్ని ఆయన సృష్టించారు అని యెషయ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. గనుక ఇప్పటి వరకు మనం ప్రభునామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ వచ్చాం. సంఘపు ప్రతిరూపం పరలోకమై ఉండగా ఒకరోజున పరలోకంలో కూడా ఇంతకంటే అధికమైన ఆరాధన, సంతోషము, సమాధానము దేవుని రాజ్యములో మనం అనుభవించబోతూ ఉన్నాం. ఇవాగ నావు యావరీతి కర్తనన్ను ఆరాధిసి స్తుతిసి గణపడుసుదేవో సన్మానిసుదేవో, ఇదే రీతి ఆదంత అనుభవ, ఇదక్కింత అధికవాద సంతోష నావు పరలోకదల్లి అనుభవిసలిద్దేవే. అదకోసకర ఈ లోకదల్లి ఇరువాగులే దేవర సన్నిధికి బందు దేవరన్ను గణపడుసుదు స్తుతిసువ ఈ అనుభవాన్ని నావు యావ దినవు కూడా విట్టుబిడబారదు. నన్ను గణపరచువారని నేను కూడా గణపరుస్తానంట, తృణీకరిస్తే తృణీకారం పొందుతారు అని. 2 రకములైన ఘనతలు ఉన్నాయి, 2 విధవాద సన్మానగలు ఘనతగలు ఇవే. 1 లోక సంబంధవాద ఘనతే, 2 క్రీస్తును గణపడుసువ సన్మానిసువ అనుభవ. ఈ లోక సంబంధవాద ఘనతే ఇదే. 2వ దేవుడు గణపడుసువ ఘనతే ఇదే, దేవరన్ను గణపడుసువ ఘనతే. ఈ లోక సంబంధమైన ఘనత లోకంలో చాలామంది కోరుకుంటారు, చాలామంది కోరుకుంటారు. ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళు ఇతరుల ద్వారా గణపరచబడాలని కోరుకుంటారు. అందుకే అప్పుడప్పుడు చెప్తారు, మేము ఫలాన్ చదువు చదివేమండి,
పలాని ఉద్యోగం చేస్తూ ఉన్నాము, పలాని మాకు ఆస్తులు ఉన్నాయి అని లోక సంబంధమైనటువంటి కార్యాలు మానవుడు కలిగి ఉన్నప్పుడు వాటి ద్వారా ఘనతను పొందాలని ఆశపడుతూ ఉంటాడు. ఆ ఘనత పొందుకుంటారు కూడా. లోక సంబంధమైన ఘనత ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నప్పుడు ఆ ఘనత అనేది ఆటోమేటిక్గా ప్రజల ద్వారా మనం అనుభవిస్తూ ఉంటాం. ఎక్కడైనా కూడా ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక డిసిప్లిన్తో ఉన్నప్పుడు ప్రజల ద్వారా ఘనపరచబడతాము. అది సహజమే. అయితే ఆ ఘనత రావటానికి ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడము, లేకపోతే ఒక మాట్లాడే విధానం, ఎక్కడైనా పనిచేసేటప్పుడు ప్రజల మధ్యలో మనం ఉండే విధానాన్ని బట్టి మనల్ని గౌరవిస్తారు. ఆ ఘనత అనేది ప్రజల ద్వారా పొందాలని కాదు, కానీ మన యొక్క మాట, మన యొక్క పద్ధతి, మన యొక్క డిసిప్లిన్ని బట్టి ఘనత అనేది ఆటోమేటిక్గా ఇస్తాడు. మనకు మనమే ఘనపరుచుకోవడం కాదు, మన యొక్క ఘనత అనేది దేవుడు మనము పొందిన ఆశీర్వాదాలను బట్టే ప్రజలు ఈరోజున ఘనపరుస్తూ ఉన్నారు. లోకమిచ్చే ఘనత ఉంది. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారే దేవుని చేత ఘనపరచబడతారు అని. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. లోకదలిరువంత ఘనత ఇదే. ఎరడినదాగి క్రీస్తును నమ్మను ఘనపరచువ ఘనతే, సన్మానం ఇదే. కర్తనాద యేసుక్రీస్తును ఏడుతా ఇద్దరే, ఒబ్బరు నన్నను సన్మానిస్తుదాదరే, నన్నను ఆరాధిస్తుదాదరే, నాను అవరన్నా ఘనపడుసువెను సన్మానిసువెను అంతేళు. మనం ఇప్పుడు దేవుణ్ణి సేవించినట్లయితే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఇప్పుడు ఆయన సన్నిధికి మనం సేవించటానికి వచ్చాం, ఆరాధించటానికి వచ్చాం, దేవుని మాటల చేత మన జీవితాలను బలపరుచుకోవటానికి వచ్చాము. గనుక ఈ వారమంతా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని నా దేవుడు ఘనపరచునుగాక. దేవర నామమున సన్మానిసుదక్కే, ఘనపడుసుదక్కే బందిద్దేవే. ఈ వారవెల్ల నిమ్మన్ను, నిమ్మ మక్కళన్ను దేవుడు సన్మానిసలి. చూడండి ప్రేమిన వర్లారా, దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలంటే వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలంటే వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉండాలి? దేవుడు ఒబ్బరన్నా సన్మానిసేకందరే అవరల్లి యావ విధమైనంత గుణగలు ఇరబేకు అంతేళి నేను హేళలిద్దేనే. ఇప్పటికే దేవుని చేత మనం ఘనపరచబడుతూ ఉన్నాం. దరిద్రత, శాపము, కన్నీళ్లు అనేది ఏమాత్రం లేకుండా సంతోషంగా ఆశీర్వాదకరం కొనసాగుతూ ఉండగా, ఒకవైపు భౌతిక సంబంధమైన ఘనత ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం, మరొక వైపు ఆత్మ సంబంధమైన ఘనత కూడా దేవుని చేత మనం అనుభవించాలి. అదే ప్రాముఖ్యమైనది. మనుషుల ద్వారా ఘనతను పొందితే అది కొంతకాలం ఉంటుంది, కానీ యేసుక్రీస్తు మనల్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆ ఘనత అనేది ఇహమందు పరమందు కూడా స్థిరంగా నిలిచి ఉంటుంది ప్రేమిన వర్లారా. గనుక లోక సంబంధమైన ఘనత, దేవుడు అనుగ్రహించే సన్మానం, ఘనత, ఈ రెంటిలో మనం ఈ రోజుల్లో కోరుకోవాల్సిన ఒక ఘనత ఏంటంటే, దేవుని ద్వారా మనం ఘనతను కోరుకోవాలి, కానీ లోక సంబంధమైన ఘనత వద్దు అని బైబిల్ చెప్తూ ఉంది. కన్నడలో ఒక సామెత ఉంది, హొగళి హొగళి ఒన్న షోల కెలిసిబేడవయ్యా అంటారు. పొగిడి 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 ఒన్న షోల బంగారు శూలానికి అట్లాగే చంపి నెట్టేసి చంపేస్తారట. ఒక వ్యక్తి ఘనతను పొందుకుంటున్నాడు అనుకోండి, అది ఒక్కసారిగా పాతాళానికి మరణానికి తీసుకెళ్ళిద్ది అని. ఆ మధ్య ఎలక్షన్లో ఒక ఆయన గెలిచాడు, ఘనత కలిగింది, అందరు ఆనందంతో ఉన్నారు, ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఆ ఆనందం ఎక్కువైపోయి హార్ట్అటాక్ వచ్చి అట్లాగే పడిపోయాడు. అయ్యో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్లో నిలబడ్డా, జయించలేకపోయాను, ఈ సంవత్సరం దేవుడు జయమిచ్చాడు అన్నట్లుగా ఆలోచించాడు. కానీ ఆ ఘనత ఉప్పొంగి కొలది అతడు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అంటే లోక సంబంధమైన ఘనత, లోక సంబంధమైనటువంటి ఆ సన్మానం అనేది ఒకవైపు సంతోషాన్ని కలగజేసినా వాటి ద్వారా ప్రయోజనం లేని పరిస్థితి, ఒకవేళ సన్మానం జరగని పరిస్థితుల్లో సిగ్గుతో ముఖాన్ని చాటు చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తాయి లోకములో. గనుక ఘనతను గురించి కొన్ని మాటలు బైబిల్లో మీకు తెలియజేస్తాను. దేవుడు అంటాడు,
నన్ను గణపరచువారని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు అని. బైబిల్లో యోసేపు గురించి మనం చదువుతున్నాం. సత్యవేద తల్లి భక్తనాథ, యోసేపు నన్ను కొరుతున్నావు ఓదుతేవే. యోసేపుని ఆవరీతి అల్లి గణపడిసలు పట్టను. ఆదికాండ 49:49-43 వాక్యదల్లి నావు నోడు బాగా. యోసేపును ఆ దినగళల్లి యావ రీతి గణపడిసలు పట్టను, యోసేపు ఏ విధంగా ఆ రోజులు గణపరచబడ్డాడో కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ఆదికాండం 41:41-43 వరకు. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబొట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. చూడండి, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించును. కన్నడదుల అమాతన్న ఓదుకోడు ఆదికాండ. చూడండి, ఆ వాక్యాల్లో మనం చదువుతున్నాం యోసేపు ఏ విధంగా గణపరచబడ్డాడో, యోసేపుని యావ విధ తల్లి గణపరిచలు పట్టిన ఆ మాతృగలను నాకు ఇవాగ వదిద్దేవి. దేవుడు మనల్ని గణపరచాలంటే వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? మనలో ఏ విధములైనటువంటి ఒక ఆత్మ సంబంధమైన సుగుణాలు ఉండాలి? యోసేపు గురించి మీరు బాగా చదివి ఉంటారు బైబిల్లో. యోసేపు తన తండ్రికి చిన్న కుమారుడు కాబట్టి తండ్రి అతను ఎక్కువగా ప్రేమించి గణపరుస్తూ ఉండేవాడు. చిన్నపిల్లలు అంటే అందరికీ ఇష్టం, చిన్న కొడుకన్నా చిన్న కూతురన్నా. అలాగనే అందరూ ద్వేషంతో ఉండే అనుభవం కాదు, కానీ చిన్నపిల్లలంటే చిన్నవాళ్ళంటే ఇష్టం కొందరికి. అలాగే ఆ రోజుల్లో యోసేపు వాళ్ళ నాన్న అతను ఎక్కువగా ప్రేమించడం, గణపరచడం, కావలసినవన్నీ కొనిపెట్టడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అన్నలకి భయంకరమైన కోపం వచ్చింది. వాణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, మమ్మల్ని ప్రేమించట్లేదు మా నాన్న అని ఆ చిన్నవాడైన యోసేపు మీద భయంకరమైన కోపం పెట్టుకున్నారు, ద్వేషం పెట్టుకున్నారు. మరొక వైపు యోసేపు చిన్న వయసులో ఉన్నా అతడు దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రి యొక్క పెంపకంలో అతడు పెంచబడుతూ ఉన్నాడు. చిన్నప్పుడే యోసేపు దేవుని యొక్క దర్శనాలు కలలు పొంది రాబోయే రోజుల్లో ఏ విధంగా దేవుడు తనని గణపరచబోతున్నాడు, సన్మానించబోతున్నాడు, దేవుడు తనని ఏ విధంగా గొప్ప చేయబోతున్నాడు ఆ సంగతులన్నీ దేవుడు కలల ద్వారా తెలియజేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేసుకొని రాత్రులు పడుకున్నప్పుడు కలలు దేవుడు చూపిస్తాడు. అందుకే పడుకునేటప్పుడు ప్రభువా కలల ద్వారా, దర్శనాల ద్వారా నాతో మాట్లాడండి అని మీరు పడుకున్నారనుకో మంచి కలలు వస్తాయి, యోసేపుకి వచ్చినట్లు. అలాగే సోత్రం ఆత్రం అని పడుకున్నాం అనుకో పిచ్చి పిచ్చి కలలు వస్తాయి, అప్పుడు హో అని దిగ్గును లేచి భయపడి అదురుపోతూ ఉంటారు కొందరు. యోసేపు కూడా అలాగే దేవునిందు భయభక్తులు కలిగిన వాడు గనుక, ప్రార్థనలు ఉన్నవాడు గనుక అతడు పడుకునే సమయంలో కలలు దర్శనాలు వచ్చే ఏంటి, 12 నక్షత్రాలు ఉన్నాయి, ఒక నక్షత్రం ముందు 11 నక్షత్రాలు ముందు సాగిలు పడ్డట్టు, పొలంలో ఒక పన ముందు 11 పనులు అవి వంగి సాగిలు పడ్డట్టుగా అలా కలలు వచ్చినప్పుడు యోసేపు వాళ్ళ అన్నలతో అంటాడు, అన్నలారా రాత్రుల్లో నాకు కలలు వచ్చాయి, ఇలా ఇలా కనిపించాయి అంటే వాళ్ళు అనుకున్నారు, ఒరే ఒక నక్షత్రం ముందు 11 నక్షత్రాలు అంటే మేమే కదా 11 మంది అన్నలు, నీకు దండం పెట్టాలరా పనికి మాలిన వాడా అని తిట్టారు. నిన్ను గణపరచాలా, నువ్వు చిన్నవాడివి కదా, నిన్ను మేము గణపరచాలా, నిన్ను మేము సన్మానించాలా, నువ్వే మమ్మల్ని గణపరచాలి కానీ
దేవుడు ఎందుకు రా అలా చూపిస్తాడు పిచ్చోడా అని చెప్పి తిట్టడం, బలహీనపరచడం, అది కాకుండా తమ్ముని మీద కోపం పెట్టుకున్నారు. యోసేపునికి అనేక విధవాదంత కనసుగళ్ళు బిద్దవు. యావ కనసుగళ్ళు భవిష్యత్తున దినదల్లి బరువంత దినదల్లి యావ రీతి దేవుడు నన్ను గణపడిశలిద్దారే సన్మానిశలిద్దారే ఎంబ కనసుగళు యోసేపునికి దేవుడు తోరుచుకొడువాక ఆ విషయాలన్నెల్ల తన అన్నందరి బలి హేళువాగా యోసేపున అన్నందరు తెలుకుండ్రు, నినకి కనుచుకులు బిద్దందరే నిన్ను నావు నావు సన్మానిసబేక, నేను చిక్కవను, నేనే నమ్మను, నీవే నేనే నన్ను నమ్మను సన్మానిసబేకే హొరతు నిన్నను నావు సన్మానిసదు అదు అసాధ్యవాదద్దు భాయముచ్చుకోండి అని తేళి అన్నందిరి యోసేపునన్న గదరిసిదురు. ఆదరూ దేవర ఉద్దేశ దేవర ఆలోచన యోసేపున జీవితదల్లి ఇట్టిరువాగా అదన యారు మార్పడిసుదకి సాధ్యవే ఇల్ల. హల్లెలూయా. ఒకరి జీవితదల్లి ఒకరి జీవితంలో దేవుడు ఒక సంకల్పాన్ని ఆలోచన హెచ్చింపు ఘనత ఇవి ఉద్దేశించి ఉన్నప్పుడు ఆ ఘనతని ఆ సన్మానాన్ని ఎవరు త్రోసిపుచ్చడానికి అవకాశము లేదు. గనుక చిన్నప్పుడే దేవునిందు భయభక్తులు కలిగి ప్రార్థనలో ఉన్నప్పుడు కలల ద్వారా దర్శనాల ద్వారా యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒకరోజున నీవు గణపరచబడబోతున్నావు హెచ్చింపబడబోతున్నావని ఆ సంగతులైతే తృణీకరిస్తూ ఉన్నారు. ఒక టైం వచ్చింది. ఇప్పుడు యోసేపు చిన్న వయసులో నుండి అన్నల చేత ద్వేషింపబడ్డాడు. అన్నల చేత ద్వేషింపబడి నీళ్లు లేని బావిలో పడవేయబడ్డాడు. నీళ్లు లేని బావిలో నుండి తీసివేసి వాళ్ళ అన్నలు ఏం చేశారు, ఇస్మాయిలులకు 20 వెండి నాణ్యాలకు అమ్మి వేశారు. యోసేపు బానిసగా ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు. అక్కడ అనేక రకములైన శోధనలు, పోతిఫర్ భార్య ఒకవైపు శోధించింది, ఒకవైపు ఆకలి దప్పులు, ఒకవైపు ఒంటరితనము, కష్టాలు, కన్నీళ్లు వీటి మధ్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు శోధన మధ్యలో అతడు ఉండి చెరసాల్లో పెట్టబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో ఆ ఇంటి యజమానురాలు శోధిస్తే అప్పుడు ఆ శోధనని అంగీకరించకుండా పారిపోవటం చేత ఆ పోతిఫర్ భార్య జైల్లో చెరసాల్లో వేయించింది. అప్పుడు ఆ చెరసాల్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభా ఏంటి పరిస్థితి, ఈ శోధనలు ఎందుకు వచ్చాయి నా జీవితంలో, అయినా నీవు నాకు నన్ను చేయిబిడిచే దేవుడు కాదు అని ఆ చెరసాల్లో ఉండి కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండే అనుభవాన్ని విడిచిపెట్టకుండా తాను అలా ప్రార్థన చేసుకుంటూ ఉండుట చేత సడన్గా ఏం జరిగిందో తెలిసినా ఆ ఫరోకి ఒక కల వచ్చింది. ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఆ కరువు నుండి తప్పించబడాలంటే ముందుగా ధాన్యాన్ని సమకూర్చుకోవాలి అనే ఒక కళ తెలియజేసినప్పుడు ఫరోకు అర్థం కాకపోగా చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుని తీసుకొచ్చాడు పానదాయకుల అధిపతి. అంటాడు, రాజా చెరసాల్లో యోసేపు అనే ఒకడున్నాడు, అతడు కళలకు దర్శనాలకు అర్థాలు బాగా చెప్తాడు, అతన్ని తీసుకొచ్చి మీ దగ్గర నిలబెడతాం, అతడు మీకు అర్థం చెప్తాడు అన్నప్పుడు చెరసాల్లో ఉన్న యోసేపుని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నిలవబెట్టాడు, రాజుల ఎదుట నిలవబెట్టాడు. రాజుగారు అంటున్నాడు, రే ఇదిగో యోసేపు, నేను కన్న కళకి అర్థం చెప్పగలిగితే నిన్ను సన్మానిస్తాను గణపరుస్తాను. ఇప్పుడు యోసేపు దైవ జ్ఞానంతో నింపబడ్డవాడు, దేవునిందు భయభక్తులు కలిగిన వాడు. ఆ కళ తెలియజేసినప్పుడు యోసేపు ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నాడు, రాబోయే రోజుల్లో ఐగుప్తు దేశానికి కరువు రాబోతుంది, ఆ కరువు నుంచి తప్పించబడాలంటే ఇప్పుడే ధాన్యాన్ని సమకూర్చుకోవాలి గోడౌన్లో, లేకపోతే కరువు చేత తట్టుకోలేక అందరు చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి, ఇలా జాగ్రత్త పడమని దేవుడు చెప్పాడు అన్నప్పుడు రాజు అతన్ని ఘనపరిచాడు, సన్మానించాడు. యోసేపును పోతిఫర్ ఎంబ అరసును అతనికి బిద్దంత కనసుగల అర్థమన్న యోసేపును తెలుసుకొట్టాగా పోతిఫర్ ఎంబ అరసును యోసేపునన్న గణపడిసిద అనుభవనన్న వాళ్ళు నోడుతేవి. దేవుడు అతన్ని గణపరిచాడు ఫరో ద్వారా. ఏమని ఏ విధంగా గణపరిచాడు, చేతికి ఉంగరం పెట్టి సన్నపు నారు బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, చూడండి తన 2వ రథం మీద అతను ఎక్కించి వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి.
అలా ఫరో అతన్ని గణపరిచాడు, అతనికి ఒక బిరుదు కూడా ఇచ్చాడు. ఏమని బిరుదు? యోసేఫనన్న ఫరో గణపరిషుదను, సన్మానిషుదను. అది మాత్రమల్లదే, ఒందు బిరుదన్ను కూడా కొట్టరు. 45నే వాక్యదల్లి నీవు నోడుదాదరే, జప్నత్ పనేహు అనే ఒక బిరుదును కూడా యోసేపుకు ఫరో ఇచ్చాడు. యోసేపు ఆ బిరుదును పొందుకున్నాడు. జప్నత్ పనేహు అనే మాటకి మూడు అర్థాలు. ఒకటి లోకరక్షకుడు, రెండవది జీవ సంరక్షకుడు, మూడవది రహస్యములను ప్రకటించేవాడు అని అర్థం. యోసేఫును ఫరోములకు వాగి దేవరింద ఘనతేన హొందిదను. ఆ ఘనతేన హొందిద్దు మాత్రవల్లదే జపనత్ పనేహు ఎంబ బిరుదన్న కూడా అతనికి కొడలు పట్టుతూ జపనత్ పనేహు ఎంబ మాతికి అర్థం ఏనందరే, లోకరక్షకును జీవ సంరక్షకును రహస్యగలన్న ప్రకటిస్తువను ఎంబ మూడు అర్థగలిరువ ఆ బిరుదన్న యోసేఫును ఆ దినగళల్లి ఫరో మూరకవాగి హొందికొండరు. ఇష్టు ఘనతె, ఇష్టు సన్మాన యారింద బందిద్దు, యారు గణపడుసిద్దు? దేవుడు ఒబ్బ వ్యక్తిని గణపడుసుదే హొరతు అతను గణపరిచలు పడవుదిల్ల, సన్మానిసలు పడవుదిల్ల. దేవుడు ఒక వ్యక్తిని గణపరిస్తేనే తప్ప ఆ ఘనత ఒక వ్యక్తి పొందలేడు. అయితే యోసేపు ఇలాంటి ఘనతను పొందటానికి అతడు దేవుని ఎదుట ఏ విధంగా నడుచుకున్నాడు? యోసేఫును ఇష్టు ఘనతే సన్మానం పొందువుదక్కే అతను దేవుడు ముందాగి యావరితి నడిసలు పట్టును ఏడువాగా ఆదికాండం 12:18 వాక్యం, ఆదికాండ 42:18 వాక్యదలు నావు నోడువాగా, యోసేపును దేవరిగే భయపడువును, ఆద్దరిందలే దేవుడు అతనన్న గణపడిసిదరు. గణపరచబడటానికి, హెచ్చింపబడటానికి అతనిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఆ మాటను చూడండి, 42:18 వాక్యం. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడును కనడదల మాత్రం వదికొడున, మూరని దినదల్లి యోసేఫనన్నవరిని కరిసి, చూడండి తానే చెప్తూ ఉన్నాడు. యోసేఫుని ఏళ్తా ఇదరే, నాను దేవునికి భయపడువను, మనుషులకి అల్ల, సమస్యగలిగి శోధనగలిగి అల్ల, అవరెవరన్నా నోడి భయపడువనల్ల, నన్ను యారికి భయపడువను, దేవరిగే భయపడువను అంత. దేవునికి భయపడువాడును అని తనకు తానే ఆ మాట చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని గణపరచటానికి యోసేపు దేవునికి భయపడి జీవించేవాడు అని మనం గ్రహించుకోవాలి. యోసేపునన్న దేవుడు గణపరిచుదురని తేలువాగా అతను దేవునికి భయపడువను. ఇప్పుడు మనల్ని దేవుడు గణపరచాలంటే, ఇప్పుడు ఇవాగ నమ్మను దేవుడు గణపడిచోబేకందరే నావెవరి తిరిగేకు దేవరిగే భయపడువుదాదరే నిశ్చయవాగి ఇన్నూ అధికవాగి దేవుడు నమ్మను గణపడిచలి. దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు గణపరుస్తాడు. అందుకే కీర్తనల్లో కూడా ఒక మాట ఉంది, 15:4 కీర్తనగళల్లో కూడా ఒంది మాతు ఇదే, భయభక్తి ఉళ్ళవరన్న దేవుడు సన్మానిస్తువను అంతేళి. 15:4 మీరు చూడండి, 15:4 నాకు ఓదుకొళ్ళున, యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును చాలు. కన్నడలో యెహోవానల్లి భయభక్తి ఉన్నవరను సన్మానిస్తువరు. ఎవరిని యారన్న సన్మానిస్తారే, ఎంటెక్ ఇలా బీటెక్ ఎంబీబీఎస్ సోదరులను సన్మానిస్తారా? పోలీసు అవరు, పోలీస్ సన్మానం అంతేళ్ళి మనుషులు సన్మానించబోదు. ఆదరే దేవరింద సన్మానిసలు పడబేకందరే ఆ వ్యక్తి యావరీతి ఇరబేకు? భయభక్తి ఉన్నవరు ఆగిరబేకు. ఒక వ్యక్తి భౌతిక సంబంధమైన ఘనత అవసరం లేదు. ఎంత లోకములో ఘనత పొందినా చూడండి, ఇప్పటి వరకు ఎంతోమంది మహానుభావులు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. అందరూ గణపరచబడ్డారు. దేశం కొరకు పోరాడిన నేతలు ఉన్నారు. ఆ తర్వాత ఎంతోమంది దేవుళ్ళని పిలువబడే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. ఎంతోమంది స్టార్స్ ఉన్నారు.
వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడే గణపరచబడ్డారు, కానీ చచ్చిన తర్వాత వాళ్ళదేదో స్టాచ్యూ పెట్టి పూలదండ వేసి ఉన్నారే, కానీ ఇప్పుడు ఎవరైనా గణపరిచే వాళ్ళు ఉన్నారా? లేదు. మానవుడు చనిపోయిన తర్వాత ఆ ఘనత అనేది అలాగే మట్టికి మట్టి అయిపోతుంది, కానీ ఆ తర్వాత ఏదో గుర్తు చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి అంతే. కనుక దేవుడు అంటాడు లోక సంబంధమైనటువంటి ఘనత, మనుషులు ఇచ్చేటువంటి ఘనత అది కొంతకాలం ఉంటుంది, కానీ నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, సన్మానిస్తాను, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండండి, నాను మిమ్మల్ని గణపరుస్తేనే. ఎష్టో జన సినిమా స్టారుగలు ఇదారే, ఎష్టో జన రాజకీయ నాయకులుగా ఇదారే, మనుషులింద గణపడిసలు పడవ, సన్మానిసలు పడవ, అనుభవ అనేక ప్రజలల్లి కానలు పడుతాయి. ఇదే మనుషుల ఘనతే వ్యర్థవాదద్దు. మనుషులు గణపడిసలు పట్టాగా ఈ లోకదల్లి ఇరువాగ మాత్రమే ఆ ఘనత స్థిరవాగి ఇరుతుంది. ఆదరే దేవుడు ఒబ్బ వ్యక్తిని గణపడుసువ ఘనతే సన్మాన అదు కడే వరకు నెలసిరువదు. హల్లెలూయా. గనుక రక్షించబడి బాప్తీసం తీసుకొని సంఘ సహవాసములు ఎదుగుతూ ఉన్నాం మనం, ఇప్పటికే దేవునిందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉన్నాం, గనుక మీరు మీ పిల్లలు దేవుని చేత గణపరచబడుతూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా అయ్యా మీ అందు మేము భయభక్తులు కలిగి ఉంటాము నాయన, అయ్యా మమ్మల్ని మా ద్వారా మా పిల్లల్ని మీరు గణపరచండి అని మనం ప్రార్థన చేసుకున్నాం అనుకో, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఘనత కంటే అధికమైన ఘనత నా దేవుడు మీకు మీ పిల్లలకు కలగజేయునుగాక. దేవునిందు భయము భక్తి అంటే ఏంటి ఇంకా లోతుకు చెప్తాను మీకు. దేవునిందు భయము భక్తి అంటే ఏంటి? అల్లా అని చెప్పి గుల్లా పెట్టడమా? అదే భక్తి. భయము నమాజ్ చేస్తూనే ఉంటాడు, చేసిన తర్వాత షూట్ చేస్తాడు, చంపేస్తాడు, తలకాయ నరికేస్తారు. అదే భయం భక్తి అంటే. ప్రార్థన ఒకవైపు అన్ని ప్రార్థన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత లోక సంబంధమైన హత్యలు చేసేమంతా ఎంతోమంది లోకంలో ఉన్నారు. అది నిజమైన భక్తి భయమా? అందుకే కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు అంటాం. అయితే భయము భక్తి అనేది ఒక వ్యక్తి జీవితంలో కలగాలంటే అతడు చెడుతనానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, లంచాలు తీసుకోకుండా అతడు జాగ్రత్త పడాలి. పాపానికి చెడుతనానికి ఎప్పుడైతే ఒకడు అతడు దూరంగా ఉంటాడో అప్పుడు అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అని. లోకములు ఎంతోమంది ప్రజలు ఉన్నారు, లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, అక్రమంగా అన్యాయంగా నడిచే ప్రజలు ఉన్నారు, అయినా కూడా వాళ్ళ యొక్క భక్తి భక్తే ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందుగా నిష్టగా ఈ దిన సరిఇల్లా, నాళే నాడిద్దు ప్రమాణం ఆడనా, ఈ దిన సరిఇల్లా మొత్తం దిన కార్యక్రమం ఆడోనా అంతేళి లోక సంబంధవాద పద్ధతిగా ఆచారగలన్న పాటిసువ జనుడు లోకదలు ఇదారే. అది నిజవాద భక్తి భయానా? బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఒక ఫినేహాసు అనే ఒక వ్యక్తిని గురించి బైబిల్లో చూపెడతాను. ఫినేహాసు ఎంబ ఒక వ్యక్తి దేవరల్లి ఎష్టు భయముళ్ళవనాగిద్దరు అంత హేళిదరే. చూడండి సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10వ వాక్యం. అరణ్యకాండ 25వ అధ్యాయ అతని వాక్యదలు నా నోడువాగా నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన చాలు. 12వ వాక్యం కాబట్టి ఏలైనగా చూడండి కన్నడ తల్లి అమాత్ర నోడ్రి అరణ్యకాండ 25వ అధ్యాయ 12వ వాక్యం. అవన సంగడ స్నేహద ఉడంబడికి ఎన్ను మాడి
ಮಾಡಿ ಕೊಡುತ್ತೇನೆ ಚಾಲು. ಆಮೇಲೆ ನೀವು ಓದ್ಕೊಳ್ರಿ, ಮೇಲೆ ಕೆಲವು ವಾಕ್ಯಗಳಿದ್ದಾವೆ ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗಬೇಕಂದ್ರೆ. ಅಕ್ಕಡ ಫಿನೆಹಾಸು ಅನ್ನೋ ಒಬ್ಬ ಭಕ್ತಿ ವೈರಾಗ್ಯಂ ಕಲಿಗಿನ ಒಬ್ಬ ಕಥನ ಉನ್ನಾಡು. ಅತನೇನು ಚೇಸಾಡಂತೆ, ಇಸ್ರಾಯೇಲ ಸಮಾಜಂಲೋ కొంతమంది అక్రమాల్లో ఉన్నాడు, అక్రమాల్లో పాపాల్లో జీవిస్తూ ఉన్నారు. అప్పుడేం చేశాడో తెలుసునా, ఇస్రాయేలుని వ్యభిచారం చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు ఈటి తీసుకొని ఆ పాపం చేస్తున్న వారిని ఈటితో పొడిచి చంపేశాడు. 8వ వాక్యాన్ని మీరు చూడండి, మీకు అర్థమవుద్ది. సమాజము నుండి లేచి ఈటిని చేత పట్టుకుని పడక చోటుకి ఆ ఇస్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇస్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండె దూసిపోయినట్లు పొడిచెను. అప్పుడు ఇస్రాయేలుల నుండి తెగులు నిలిచిపోయెను. అరణ్యకాండ 25 అధ్యాయం 8వ వాక్యంలో నీవు ఓదుకోలరి. ఈ ఫినెహాసు ఎంత దేవునియందు భయభక్తులు కలిగిన వాడు అంటే, పాపాన్ని చెడుతనాన్ని సహించేవాడు కాదు, ఓర్వలేనివాడు. ఎక్కడ అక్రమం జరుగుతుందో చూస్తూ ఊరుకునే ఉండేవాడు కాదు, ఎక్కడ పాపం జరుగుతుందో చూస్తూ ఊరుకునే ఉండేవాడు కాదు. అక్కడ ఇస్రాయేలులు దేవుని ప్రజలలో కూడా అక్రమాల్లో వ్యభిచారం చేస్తూ ఉంటే ఈ ఫినెహాసు ఈటి తీసుకొని ఇద్దరిని ఒక్కసారి పొడిచి చంపేశాడు. అప్పుడు ఇస్రాయేలుల ప్రజల మధ్యలో ఉంటున్న తెగులు ఆగిపోయాను. శాపము అనేది ఇస్రాయేలుల మధ్యలో నుండి దేవుడు తొలగించి వేశాడు. అందుకే దేవుడు అంటాడు అతనితో, అతని గురించి, నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేడు. దేవుడు దేన్ని ఓర్వలేడు? పాపాన్ని ఓర్చుకునే దేవుడా? చెడుతనాన్ని ఓర్చుకునే దేవుడా? ఎన్నైనా కార్యక్రమాలు ఉండండి ప్రజలారా, లోకంలో ఉన్నవారులరా, ఎంజాయ్ అంటాడా దేవుడు? ఎక్కడైతే పాపం పెరుగుతుందో ఒక్కసారి సునామీ వచ్చి పంపించి అందరు నాశనం చేస్తారు. ఎక్కడ పాపం ఉంటుందో దాన్ని చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు. చూస్తాడు. ప్రజలు మారతారా, మారకపోతే ఒక్కసారిగా డెమోలిష్ చేస్తాడు దేవుడు, డిస్ట్రాయ్ చేస్తాడు. చూడండి, నేను ఓర్వలేని దానిని అతడు కూడా ఓర్వలేడు. ఫినెహాసును ఎంత దైవ వైరాగ్యం ఉన్నవనంతేడు. రే పాపమాడువ అవరన్నా బలి అవరన్నా ఈటియింద కొందు హాకిద. ఒక నిత్య నిబంధన దేవుడు అతనితో చేసుకున్నాడు. నా సమాధాన నిబంధన చేయుచున్నాను అంటాడు. సమాధాన నిబంధన, ఓర్వలేనిది ఏంటి? పాపం. మనుషులే ఓర్వలేరు. ఇప్పుడు పెళ్లి చేయాలన్నా ముందుగా బ్లడ్ టెస్ట్ చేపిస్తారు. మన అక్కడ విజయవాడలో అలాగే జరిగింది. పెళ్లి చేస్తే వాళ్ళ కాపురంలో సమాధానం లేదు. వాళ్ళు సమాధానంగా సంతోషం పోట్లాడుకుంటున్నారు. ఏంటంటే చిన్న సమస్య. ఆ అమ్మాయి ఏమో స్టాఫ్ నర్సు, వాడేమో మామూలుగా పనిచేసుకుంటాడు. ఒక మొబైల్ షాప్ పెట్టుకున్నాడు. పెళ్లి జరిగింది, కుటుంబంలో అసమాధానం. ఇక వెంటనే ఏంటి, అమ్మాయి స్టాఫ్ నర్సు కదా, వీడికి ఏదో తేడాగాడు ఉన్నట్టున్నాడు అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేపిస్తే రక్తంలో తేడా వచ్చింది. వెంటనే డైవర్స్. ఇంకా ఒక చోట ఏం జరిగింది తెలుసునా, పెళ్లి జరిగింది ఆ అమ్మాయి కూడా టెస్ట్ చేయించింది. లేడీస్ ఎంత ఫాస్ట్ ఉన్నారంటే, వీడు కాపురాన్ని పనికి వస్తాడా లేదా అని చెప్పి ఇంకో చోట వీడు అన్ఫిట్ అని చెప్పి డైవర్స్ ఇచ్చేసింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు మనుషులు పాపాన్ని చెడుతనాన్ని వీటిని కనుగొని వాటిని ఓర్వలేకుండా వాటిని ఒప్పుకోలేని పరిస్థితుల్లో దేవుడు ఇలా ఒప్పుకుంటాడు? దేవుడు ఒప్పుకుంటాడా? అందుకే నేను ఓర్వలేని దానిని ఇశ్రాయేలు ఇతను కూడా ఓర్వలేకుండా ఉన్నాడు కనుక ఇతనితో సమాధాన నిబంధన చేసుకుంటాను అంటాడు. ఈ రోజుల్లో మనము కూడా గతంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన మనల్ని దేవుడేం చేశాడు? తన విలువైన రక్తము చేత కొని తన సొత్తైన ప్రజలకు మార్చుకున్నాడు. పాపము నుండి, చెడుతనము నుండి మన పిల్లలకు కూడా లోక సంబంధమైన మాలిని మంటకుండా కాపాడుతూ వచ్చాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా నిశ్చయముగా దేవునియందు భయభక్తులు కలిగి ఉండట చేత ఆ సమాధాన నిబంధన మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక.
ఒక పీస్ఫుల్ లైఫ్, ఒక సమాధానకరమైనటువంటి జీవితం. సమాధాన నిబంధన అంటే ఏంటి? ఒక వ్యక్తి పాపములో నుండి విడుదల పొంది పవిత్రమైన మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు, పవిత్రమైన మార్గాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమాధాన నిబంధన చేస్తాడు. ఎందుకు? మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన వలె పవిత్రంగా జీవించాలి అని కోరుకున్న వాళ్లతో ఆయన నిబంధన చేస్తాడు. నిబంధన చేయబడ్డ ప్రజలు సమాధానంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కలవరాలు, కన్నీళ్లు, దుఃఖం అనేది కుటుంబాలు ఏమాత్రం ఉండవు. ఇంకా లోతుకు చెప్పాలంటే క్రొత్త నిబంధన కాలంలో పాపాత్మరాలైన స్త్రీ వచ్చింది. ఆమె చేసిన పాపాన్ని బట్టి సమాధానం లేదు, కానీ పాపాలను ఒప్పుకున్న తర్వాత దేవుడు అంటాడు, అమ్మా నీవు సమాధానము గలదానవై వెళ్ళు అని. పాపములు ఉన్న వాళ్ళకి సమాధానం ఉంటుందా? లేదు. అక్రమాల్లో ఉండే వాళ్ళకి సమాధానం ఉంటుందా? లేదు. గనుక పాపము చెడుతనం ఎక్కడైతే ఏలుబడి చేస్తుంటుందో ఆ ఇళ్లలో, ఆ వ్యక్తి జీవితంలో సమాధానం ఉండదు. గనుక దేవుడు అంటాడు ఫినేహాసుతో, ఒక సమాధాన నిబంధన నేను చేసుకుంటాను, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఆ నిబంధన చేస్తాను అంటాడు. ఈ దినం వరకు దేవుని చేత మీరు మీ పిల్లలు గణపరచబడుతూ ఉన్నారంటే కేవలం దేని చేత? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం చేత. ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రభువా మీ ఎందు నేను భయభక్తులు కలిగి ఉంటాను అయినా, నన్ను నా పిల్లల్ని మీరు గణపరచండి అని పెద్దవాళ్ళు ప్రార్థన చేసుకోవడం ఒకటైతే, రెండవది పిల్లల నిమిత్తం కూడా ఏ విధంగా యోబు మొదటి అధ్యాయము 2-3 వాక్యాల్లో మీరు చూడండి, యోబు ప్రతి ఉదయాన్నే లేచి తన పిల్లల క్షేమాన్ని కొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా నా కుమారులు కుమార్తెలు పాపం చేశారేమో, చేస్తారేమో, ఒకవేళ అలాంటి ఒక పరిస్థితులు రాకుండా ఉండటానికి ముందుగానే వాళ్ళ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 4:4 5 చూడ, వారి వారి విందు దినములు పూర్తి కాగా తన కుమారులు పాపము చేసి యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబున గ్రంథం 5:5 నీవు అమేలు ఓదుకోళ్ళ్రి. ఫినేహాసునెంబ ఒబ్బ వ్యక్తి పాపమున్న సైసుబ వ్యక్తి అల్ల, ఆదరింద దేవుడు సమాధాన ఒడంబడికేన మాడికొండరు. యోబునల్లి నవ్వు నోడు బాగా, యోబును కూడా బెళిగ్గిన ఎదుబుట్టు పాప ప్రాయశ్చిత్తం ఆడుతా ఇద్దరు మొక్కలను కొరుతూ. నమ్మ మొక్కలు యావ పాపం ఆడబారదు, యావ వందు కీడు ఉంటాగబారదు అంతేళి నిత్యము అవరికోసుకర విజ్ఞాపన మాడుతా ఇద్దరు. ఈ రోజుల్లో మనము కూడా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు ఎదుగుతున్న మనము కూడా ప్రార్థన చేయాలి. యోబు వలె ఉదయాన్నే పిల్లలు ఉన్నారు కదా, స్తోత్రం ఆతురం అనుకోకుండా ప్రభా కుమార్తెను కుమారులు ఇచ్చావయ్యా, లోకమాలని మంటకుండా మీరు కాపాడండి, వాళ్ళ భవిష్యత్తును ఆశీర్వదించండి అని నిత్యము మీరు చేసే ప్రార్థన ద్వారానే మీ పిల్లల జీవితాలను కూడా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆశీర్వదిస్తారు. కానీ ఆ చెడుతనము అనేది అంటకుండా కాపాడుకోవటానికి, దేవుని చేత గణపరచబడటానికి ఆ చెడుతనాన్ని నుండి దూరం కావాలి అని బైబిల్ క్లియర్గా చెప్తూ ఉంది. యోసేపు దేవుని చేత గణపరచబడ్డాడు, కారణం అతడు దేవునిందు భయభక్తులు కలిగిన వాడు. రెండో మాట బైబిల్లో మీకు తెలియజేస్తాను, సొలొమోను గురించి రాజుల మొదటి గ్రంథం 3:12. మొదలనే అరసుగలు 3:12 సొలొమోనును కురుతున్నావు ఓదుకొలితే వెళ్ళి, నీవు ఇలాగ అడిగినందున అడగకపోయినను చాలు. చూడండి,
3:12 దేవుని చేత గణపరచబడుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, బుద్ధి వివేకము గల హృదయం నీకిచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదుట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మొదలైన అరుచుగోలు 3:12 అవధికొళ్ళున కన్నడదల్లి, వివేకవన్న బేడికొండిద్దరింద నిన్నంత జ్ఞానియు ముంచేరెల్లా ముందేయు ఇరువుదిల్లా. ఇది దేవరింద బందంత ಒಂದು ಘನತೆ ಸನ್ಮಾನ. ನಾನು ಹೇಳುವಂಥ ವಿಷಯವೇನೆಂದರೆ, ನನ್ನನ್ನು ಸನ್ಮಾನಿಸುವವನ್ನು ನಾನು ಸನ್ಮಾನಿಸುತ್ತೇನೆ, ತೃಣೀಕರಿಸುವವರನ್ನು ನಾನು ತೃಣೀಕರಿಸುತ್ತೇನೆ ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ನನ್ನ ಘನಪರಿಚುವಾರನ್ನು ನೇನು ಘನಪರಿಸುತ್ತಾನೆ ಅನ್ನಾಡು. ತೃಣೀಕರಿಸುವಾರು ತೃಣೀಕಾರ ಹೊಂದುತ್ತಾರೆ. ಯೋಸೇಪು ದೇವನ ಚೇತ ಘನಪರಿಚಬಡ್ಡಾಡು, ಅತೋಟು ದೇವನೆಂದು ಭಯಭಕ್ತಲು ಕಲಿಗಿನ ವಾಡು ಗನುಕ. సాలమోన్ ఓసారి పడుకొనున్నప్పుడు కల వచ్చింది. ఆ కలలో దేవుడు అంటాడు, సాలమోన్ నీకేం కావాలి కోరుకో అని. ఆయన అంటాడు, చిన్న వయసులోనే నేను రాజుగా అభిషేకించబడ్డాను నా తండ్రి తర్వాత, కనుక చిన్న వయసులో రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానము వివేకం ఉంటేనే పరిపాలించగలరు. అందుకే ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ యవనస్తులుగా ఉండే వాళ్ళకి ఓట్లు వేయరు, ముసలోళ్ళకి ఓట్లు వేస్తారు. ఎందుకు? ఎక్స్పీరియన్స్ ఉంది, ముసలోడు అనుభవం ఉంది, ఇతనైతే ఏలుబడి చేస్తాడు అని. యవనస్తుల్లో ఓట్లు వేశారనుకో, ఈడేం చేస్తాడో, రాజ్యాన్ని నాశనం చేస్తాడో ఏమో అని. ఆ రోజుల్లో రాజుల పరిపాలన కూడా అలాగే జరిగింది. ఎలాగంటే, రెహబాము కాలంలో పెద్దల మాట వినకుండా పిల్లకాయలు ఉంటారు కొంతమంది యూత్, వాళ్ళ మాటలు విని పరిపాలన చేశాడు. వాళ్ళు అంటారు, రే ఇదిగో మీ నాన్న వలె నువ్వు నీతి నిజాయితీగా వీళ్ళని సమాధానంగా సంతోషంగా నడిపించవనుకో, వీళ్ళు నీకు విరోధంగా నీ మీద పెతనం చేస్తారు. గనక ప్రజల్ని కఠినంగా శిక్షించు, వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో అని కాకుండా వాళ్ళని శిక్షించి బాధ పెడితే అప్పుడు వాళ్ళ మాట వింటారని యవనస్తుల మాట విని అతడు పరిపాలన చేస్తే రాజ్యం రెండు భాగాలుగా మారిపోయాయి. పెద్దవాళ్ళైతే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళ మాట వినటానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు తరచుగా పిల్లలకి కొన్ని బుద్ధి మాటలు చెప్తారు పెద్దలు, నా మాట వినమ్మా నా మాట వినరా అని. వినకపోతే ఏమవుద్ది పరిస్థితులు గందరగోళంగా మారిపోతాయి. రాజ్యంలో కూడా పరిపాలన చేయటానికి ఆ జ్ఞానము వివేకం కావాలంటే అనుభవం కావాలి, దైవ జ్ఞానము కావాలి, లేకపోతే పరిపాలన చేయలేరు. గనక సొలొమోన్ చిన్న వయసులో బాలుడుగా ఉన్నప్పుడే రాజుగా అభిషేకించబడ్డాడు. వెంటనే దేవుని దగ్గర అడుగుతాడు, అయ్యా నాకు జ్ఞానము వివేకాన్ని దయచేయి. నీకేం కావాలి అన్నప్పుడు వెండి బంగారు కోరుకుంటాం మహాసహజంగా మానవులైతే. ఓ 10 ఎకరాల పొలం కావాలి, వెండి బంగారు కావాలి, మంచి విమానంలో తిరగాలి అని ఫిజికలీగా మానవుడు కోరుకునే కోరికలు అవి. ఓ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఒక దేవత ప్రత్యక్షమై, భక్తుడా నీకేం కావాలి కోరుకో, నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి, నీ దగ్గర ఎంత ఉంది అని డౌట్తో అడిగేసరికి ఆ దేవత మాయమైపోయిందండి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర మనం డౌట్తో అడగవలసిన అవసరం లేదు. చూడండి, సొలొమోన్ కూడా నీకేం కావాలి కోరుకుంటే జ్ఞానం అడిగాడు, వివేకం అడిగాడు. ఈ రోజుల్లో ఈ లోతుగా మీకు చెప్పాలంటే, జ్ఞానము వివేకాన్ని ఎందుకు అడిగాడు తెలుసునా? మానవుని యొక్క జ్ఞానము వివేకం అనేది అవి భౌతికంగా లోకరీతిగా ఉంటుంది. అయితే దేవుని ద్వారా వచ్చే జ్ఞానము ఉన్నది చూడండి, ఆ జ్ఞానముతో ఈ లోకంలో నడిపించబడ్డప్పుడు అతడు ఆశీర్వాదకరంగా జయకరంగా నడిపించబడతాడు. దేవర బలి సొలొమోనును కేళ్తా ఇద్దారే, నన్నకి జ్ఞానవన్న వివేకవన్న కొడరి అంతేడు. యాకు కేళ్తా ఇద్దరే, మానవున జ్ఞాన వివేకులు ఎవరి తీరుతాయంత ఏళ్దరే, అది నాశనకే దారి తోరుచుతుంది. జ్ఞానోక్తిగలు 16:25 నీ ఓదుబాగా, ఒకని త్రోవ వాని దృష్టికి యథార్థంగానే ఉంటుంది కానీ అది చివరికి మరణానికి దారి తీయును.
ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 16ನೇ 25ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಮಾನವನ ಜ್ಞಾನ ವಿವೇಕಗಳು ಯಾವ ರೀತಿ ಇರುತ್ತೆ ಅಂತೇಳಿ ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. 16ನೇ 25ನೇ ವಾಕ್ಯ తెలుగులో ఒకని మార్గం అని దృష్టికి యథార్థంగానే ఉంటుంది. నేను చేసే కార్యక్రమాలు, పనులు, నేను నడిచే మార్గము, నేను నడిచేది అన్నీ రైట్ 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 అనుకుంటాడు. కానీ చివరికి అది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? మరణానికి దారితీయును. ఓన్ విల్, సొంత జ్ఞానము, తెలివితేటలు. కన్నడదల్లి మనుష్యుల దృష్టికి సరళవాగి తోరువు వందు దారి ఇరుతుంది, కట్టకడిగే అది మరణ మార్గవు. అందుకే సోలమోను ఆ రోజుల్లో గ్రహించుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు, అడుగుతున్నాడు, ప్రభువా నాకు మీ జ్ఞానాన్ని, మీ తెలివిని, మీ వివేకాన్ని దయచేయండి అని. యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది ఏమని, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాల వంటివి కావు. యెషయా గ్రంథదల్లో కూడా 55 అధ్యాయదల్లి నీ ఓదుకొడుదాదరే, నన్న ఆలోచనలు నిమ్మ ఆలోచనలల్లా, నన్న ఉద్దేశాలు నిమ్మ ఉద్దేశాలల్లా, నావు ఆలోచిస్తున్న ఆలోచనలు నావు ఉద్దేశిస్తున్నంత ఉద్దేశాలు గింత అధికవాగి దేవుడు నమ్మ మేల ఉద్దేశ ఇట్టిద్దారు. ఆ ఉద్దేశాలు ఆలోచనలను బిట్టుబుట్టు దేవర ఆలోచనయన్న నావు అంగీకరిసుదాదరె నమగే శుభవన్న దేవుడు ఉంటు మాడలిద్దారే. హల్లెలూయా. సాలమన్ అడుగుచూ ఉన్నాడు, ప్రభు నాకు జ్ఞానాన్ని దయచే, జ్ఞానం దయచే. అందుకే దేవుడు అతన్ని గణపరిచాడు. ఇదిగో నీవు వెండిని కానీ ఐశ్వర్యాన్ని కానీ కోరలేదు, జ్ఞాన వివేకం కావాలని కోరుకున్నావు కనుక ఇదిగో దీర్ఘాయువు, రెండవది ఐశ్వర్యము నీకు అనుగ్రహిస్తాను, నీ శత్రువుల ప్రాణాన్ని కూడా నీవు కోరుకోలేదు గనుక నీవు ఇప్పుడుండే రాజుల కంటే ఇక ముందు ఇలాంటి నీ వంటి వ్యక్తి పుట్టబోడు అని దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు. దేవుని చేత సోలమోను గణపరచబడ్డాడు. ఇటు దైవ జ్ఞానము ఉన్నది, మరొక వైపు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుని చేత సోలమోను అనుభవించి గణపరచబడ్డాడు. ఈ రోజుల్లో మనము కూడా సోలమోను వలె గణపరచబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? జ్ఞానాన్ని అడగాలి. అడగాలి. రెండు రకములైన జ్ఞానాలు ఉన్నాయి. లోక సంబంధమైన జ్ఞానము ఉంది, ఆ తర్వాత దేవుడిచ్చే జ్ఞానము ఉంది. కొరింత సంఘానికి పౌలు గారు చెప్తారు, లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వైరం. లోక సంబంధమైన జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోలేరు. లోక సంబంధమైన జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోలేరు. సామెతలో వ్రాయబడి ఉన్నది ఈ లోక సంబంధమైన జ్ఞానం అనేది వెర్రితనం. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, మూడు రాళ్ళు తన చేతులలో తన ఇంటిని కూడా పెరుగుతుంది అని. జ్ఞానము కలిగిన బుద్ధిమంతురాలైన ఒక స్త్రీ గురించి బైబిల్లో చెప్తాను. ఆమె ఎవరంటే నాబాలు అబిగైలు అని. నాబాలు అబిగైలు, ఈ నాబాలు ఎలాంటి వాడంటే తావుడు పోతాడు, పనికి మాలిన వాడు, తిట్టుబోతు అతని గురించి ఒక 7-8 క్యారెక్టర్స్ బైబిల్లో రాయబడ్డాయి. తాగుడు పోతాడు, తిట్టుబోతు, పనికి మాలిన వాడు, అది ఇది. అయితే ఈ అబిగైలు మాత్రం బుద్ధి కలిగిన స్త్రీ. కుటుంబాలు బాగుపడాలన్నా, నాశనం అయిపోవాలన్నా ఎవరి చేతుల్లో ఉన్నాయి? మీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. నేను చెప్పట్లేదు, అమ్మో నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. కుటుంబం కట్టబడాలన్నా, నాశనం అవ్వాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నాబాలు అబిగైలు కుటుంబ కట్టలు పడబేకంతేళ నాశవాగబేకాదరూ స్త్రీయర కైగళల్లే ఇదే. నాబాలు అబిగైలు, అబిగైలు జ్ఞానం కలిగిన స్త్రీ, నాబాలు మోటువాడు, మొండితనం కలిగిన వాడు, తాగుడుపోతాడు, వదరబోతు. ఓసారి దావీదు చంపటానికి వచ్చినప్పుడు ఈ అబిగైలు ప్రాణభిక్ష అడుగుతూ ఉంది, అయ్యా నా భర్తను చంపొద్దయ్యా, నా భర్త జ్ఞానం లేనివాడు, మూర్ఖుడు, ఎన్నిసార్లు చెప్పినా వినడు, అయినా అతడు చేసిన తప్పుకు నేను క్షమాభిక్ష అడుగుతాను, అతను ఏం చేయొద్దయ్యా అని చెప్పి భర్త పక్షాన ఉండి భార్య ఏం చేస్తుంది? క్షమాపణ అడుగుతుంది. ఈ రోజుల్లో అడుగుతారా? ఏసయ్య దావీదు, ఏసయ్య ఏసయ్య ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఇష్కైప్ అయిపోతానంట. ఎంతమంది లేరు లోకంలో? ఎంతమంది లేరు? కోట్లు లెక్కలేని ప్రజలు ఈ రోజుల్లో తెగించారు. స్త్రీలు కూడా అంటే మగోళ్ళు మామూలు అయిన వాళ్ళు కాదు, నేను మగోళ్ళేమి తక్కువైన వాళ్ళు కాదు. మరలా అంటే చూడండి, లోక సంబంధమైన అనుభవాలు జీవిస్తున్న పరిస్థితి అలా ఉంది.
కొన్ని కొన్నిసార్లు విశ్వాసుల కుటుంబాల్లో కూడా తెగించి కొన్ని మితిమీరిన పరిస్థితులు ఎదురవుతున్నాయి గనుక చెప్తున్నాను ఈ మాటలు. సాలమోన్ దైవ జ్ఞానం అడిగాడు, ప్రభువా మీ జ్ఞానముతో నేను నడిపించబడాలి. యాకోబు తన పత్రికలు రాస్తారు, మీకు ఎవరికైనా జ్ఞానము కొదవై ఉన్నాడలా వారు అడగండి, నేను జ్ఞానాన్ని ఇస్తాను అని. యాకోబు రాసిన పత్రిక 1:5 మీరు తర్వాత చదువుకోనండి. యాకోబును భరత పత్రిక 1:5 ఆమెలు ఓదుకోళ్ళ్రి. యారిగాదరూ జ్ఞాన కడిమె ఆదరే కొరత ఆదరే నన్ను బలి కేళ్ళ్రి నన్ను కొడితేనని తేలి దేవుడు ఏళ్తా ఇదరే. జ్ఞానం ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు, అందరికీ ధారాళంగా దయచేస్తాడు. ఆ దైవ జ్ఞానం కొరకు ఈ రోజుల్లో ప్రార్థన చేసుకొని ఆ జ్ఞానంతో నడిపించబడాలి, కానీ లోక సంబంధమైన జ్ఞానంతో కాదు. బైబిల్ చెప్తుంది దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దైవ జ్ఞానం లేకపోతే ప్రజలు కట్టులేక తిరిగే పరిస్థితులు వస్తాయి. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినప్పుడు దానికి తగిన ఒక పరిమాణాలు కూడా ఎదురవుతాయి. గనుక ఖచ్చితంగా దైవ జ్ఞానం అనేది కావాలి. ఆ దైవ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, భార్యాభర్త మధ్యలో అసమాధానం వచ్చింది ఎలా నడుచుకోవాలి, ఎలా జ్ఞానంగా కాపురం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎలా వాటిని ఎదుర్కోవాలి అనే ఆ విచక్షణ జ్ఞానము లేకపోతే జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, కానీ అజ్ఞానం వలన ఇల్లు కట్టబడదు. 24 గంటలు టీవీలు చూస్తూ ఆజ్ఞానంతో ఒకవేళ కాపురాన్ని కట్టుకున్నావనుకో అదేమవుద్ది, నాశనమైపోద్ది. కొందరు అక్కడ ఉండే జ్ఞానంని అనుసరిస్తూ ప్రాక్టీస్ చేస్తారు. గనుక లోక జ్ఞానము అది దేవుని దృష్టికి వైరమై ఉండగా పరసంబంధమైనటువంటి జ్ఞానము చేత నడిపించబడాలి. ఆ జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. సాలొమోను అలా ప్రార్థన చేసుకున్నాడు. గనుక అతనికి జ్ఞానము కాకుండా మరలా ఐశ్వర్యము ఘనత వాటిని అనుగ్రహించి అతన్ని దేవుడు ఘనపరిచి ఉన్నారు. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవుడిచ్చే జ్ఞానం ఘనత మనకు అవసరం. సాలొమోను ఆ జ్ఞానంతో ఉండి ఏ విధంగా ప్రజలు నిలబడి చేశాడో తెలుసిన, ఒకసారి గతంలో కూడా చెప్పాను, 2 స్త్రీలు పిల్లల్ని కన్నారు. కంటే పడుకునున్నప్పుడు ఒక స్త్రీ ఏం చేసిందంటే తన బాబు మీద దొర్లి అతడు ఊపిరి అడగ చచ్చిపోయాడు. ఉదయానికి ఏం చేసిందంటే ఇంకొక స్త్రీ చనిపోయినటువంటి ఆ బాబుని తీసుకెళ్ళి ఇంకొక ఆమె దగ్గర పెట్టి ఆ చిన్నబాబుని తన దగ్గర ఉంచుకొని ఆమె చెప్పింది ఏంటంటే ఇతను నా ఉదయం లేచి చూసేసరికి బిడ్డ చనిపోయాడు. ఎందుకో నా బిడ్డను నువ్వు తీసుకున్నావు, లేదు నీ బిడ్డే అని చెప్పి ఇద్దరికి వాద వివాదాలు జరిగి గొడవ వచ్చింది. అప్పుడు సాలొమోను దగ్గరికి తీసి వచ్చారు 2 స్త్రీలు. అయ్యా నా కొడుకును నా కుమారుని తీసుకొని నా బిడ్డ అని అంటూ ఉంది, నిన్నటి రాత్రి పడుకొని ఉన్నప్పుడు ఆ బిడ్డ మీద దొరలినప్పుడు ఊపిరాడక బాబు చచ్చిపోయినటువంటి బాబు నా దగ్గర పెట్టి ఇప్పుడు బతికి ఉన్న బాబుని ఆమె తీసుకున్నదయ్యా, మాకు న్యాయం తీర్చండి అని అడిగారు 2 స్త్రీలు. సాలొమోను ఒకేసారి అన్నాడు, అంతే ఇదిగో పెట్టండి టేబుల్ మీద పెట్టండి అని. రే కత్తి తీసుకురారా. కత్తి తీసుకొచ్చి ఈ బాబుని 2 ముక్కలు చేసి శరగ ముక్క ఇచ్చేసి అన్నాడు. అప్పుడు నిజమైన తల్లి బాధపడుతూ ఉంది, అయ్యా బాబుని అలా చంపొద్దయ్యా నా కుమారుడే అంటున్నాడు కదా, నా కుమారుడే అంటుంది కదా ఆమె, ఇచ్చేసేయండి ఆమెకే అని. నిజమైన తల్లి తన బిడ్డ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడదు. కనుక అవేం చేసింది, బిడ్డ ప్రాణం కాపాడబడాలని చెప్పి వెంటనే ఆమెకిచ్చేసేయండి అన్నప్పుడు సాలొమోను ఆ జ్ఞానము ద్వారా చూడండి అతనికి ఒక అవగాహన కలిగింది. ఏంటంటే నిజమైన తల్లి తన బిడ్డ ప్రాణాన్ని పోగొట్టుకోదు కనుక ఇదిగో ఈమెకి ఇచ్చేసేయండి అని ఆ బతికి ఉన్న బిడ్డని ఆ స్త్రీకి అప్పగించాడు. ఇది ఏ జ్ఞానం అంటారు? ఏ జ్ఞానం ఇది? దేవుడిచ్చిన జ్ఞానము. ఇప్పుడు ఆ దేవుడిచ్చిన జ్ఞానము చేత మనం నడిస్తే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దేవుడు కొట్టినంత జ్ఞానదు మూలకు వాగి నావు నడివుదాదరే
ఆ జ్ఞానదింద నమ్మ కుటుంబాలల్లి కాయువికే సంతోష సమాధాన ఇరుతదే. లోక సంబంధవాద జ్ఞానదింద నమ్మ కుటుంబాలను నావు నడుచుకుంటూ హోదరే ఏనాగుతే అసమాధాన, యావాగ నోడిద్రు జగళ, యావాగ నోడిద్రు ఉచ్చుతనదింద ఇరవంత పరిస్థితి ఉంటాగుతుంది. ಅದರಿಂದ ನಾವು ಯಾವ ಜ್ಞಾನದಿಂದ ನಡೆಯಬೇಕಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ದೇವರು ಕೊಟ್ಟಂಥ ಜ್ಞಾನದಿಂದ, ಆ ಜ್ಞಾನದಿಂದ ಸೊಲೊಮೋನ್ ತನ್ನ ಪ್ರಜೆಗಳನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಬಂದರು. ಆದ್ದರಿಂದಲೇ ದೇವರು ಅವರನ್ನು ಘನಪಡಿಸಿದರು. ಹಲ್ಲೆಲೂಯ. ಮೂಡವದಿಗ ಸಾಮೆತಲ ಗ್ರಂಥ ಮೂಡವ ಅಧ್ಯಾಯ ತುಂಬಿದ ವಾಕ್ಯ, ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು ಮೂರನೇ ಅಧ್ಯಾಯ ಒಂಬತ್ತನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, ದೇವರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಘನಪಡಿಸಬೇಕಂತೇಳಿದರೆ ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿರಬೇಕು. ದೇವರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಘನಪಡಿಸಬೇಕಂತೇಳಿದರೆ ಸೊಲೊಮೋನನ ಹಾಗೆ ದೇವರ ಜ್ಞಾನವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಜೀವಿಸಬೇಕು. ಮೂರನೇದಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಘನಪಡಿಸಬೇಕಂತೇಳಿದರೆ ಏನು ಮಾಡಬೇಕು? ಸಾಮೆತಲ ಗ್ರಂಥ ಮೂಡವ ಅಧ್ಯಾಯ ತೊಂಬಿದ ವಾಕ್ಯಂಲೋ ನೀ ರಾಬಡಿ ಅಂತಟಿಲೋ ಪ್ರಥಮ ಫಲಮನು ನೀ ಆಸ್ತಿಲೋ ಭಾಗಮನು ಇಚ್ಚಿ ಯಹೋವಾನು ಘನಪರಚುಮು, అప్పుడు నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. చాలు. జ్ఞానోక్తిగా మూరనే అధ్యాయం ఒంబత్తనే వాక్య అతనే వాక్య పోదు. పెళే ప్రథమ ఫలం దిందలు యహోవనను సన్మానిసి హీగే మాడిదరే నిన్న కణజుగలు సమృద్ధింద తుంబోదు. చూడండి, ద్రాక్షారసవు తుంబి తొడుకువదు. ఎంత బాగుంది చూడండి. అంటే దేవుడు గణపరచాలంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తుల భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము అంటాడు. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములు ఎదుగుతున్న మిమ్మల్ని మీ బిడ్డల్ని దేవుడు ఇదన వరకు గణపరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసునా? ఈ విషయంలో మీరు నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి. మూడు పూటలు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు, మూరొత్తు దేవుడు ఆహారమన్న కొట్టిద్దారు. యావ కారణదింద? దేవరన్న నీవు గణపడుచుదరింద. ఆహారం ఇచ్చాడు, చేస్తున్న చేతి పనులైన ఉద్యోగాలైన వ్యాపారాలైన వాటిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, రాకపోకల్లో తోడుగా ఉన్నాడు. ఏ పని అనుకున్నా, ఏ పని చేస్తూ ఉన్నా శుభమే కలిగేటట్లు చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసిన? మీ కష్టార్జితాన్ని దేవుని సన్నిధికి మీరు ఇచ్చుట చేత, ఇచ్చుట చేత అలా ఇచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఇవ్వనందు వలన కుటుంబాలు దరిద్రత, అప్పులు సమస్యలు కూడా ఉండే పరిస్థితులు వస్తాయని బైబుల్ చెప్తూ ఉంది. సాక్షాత్తు దేవుడే చెప్తూ ఉన్నాడు, మీరు దొంగిలితిరి అని. దేన్ని దొంగిలించాము, దేన్ని దొంగిలించాము అని వాళ్ళు అంటారు ఇస్రాయేల్ ప్రజల్లో. మీరు మీరు చూడండి, మలాకి గ్రంథం చివరి అధ్యాయంలో ఆ మాట ఉంది. మీరు దొంగిలించారు అన్నప్పుడు దేవుడు అన్న మాటకి వాళ్ళు అంటారు, మేమేమి దొంగిలించామో, మేము దొంగోళం కాదు, మేము దొంగోళం కాదు అంటారు. ఎనిమిదో వాక్యాన్ని మీరు చూడండి, మూడవ అధ్యాయం ఎనిమిదో వాక్యం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? పదవ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక. మలాకి గ్రంథం మూరనే అధ్యాయ ఎంటనే వాక్యదల్లి కన్నడదల్లి నా ఓదుకోలోనా? నరమనుష్యను కేళుతీరో దశమాంసం అనుగోస్కర చూడండి, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటాడు. ఇస్రాయేల్ ప్రజలతో లోకస్తులతో చెప్పే మాటలు కాదు ఇవి. సాక్షాత్తు దేవుడే ప్రజల మధ్యలో ఉండి దేవుని ప్రజలతో చెప్తూ ఉన్నారు, మీరు ఏం దొంగిలించాం ప్రభువా, ఏం దొంగిలించాం అని అడిగినప్పుడు మీరు పదవ భాగాన్ని దొంగిలించారు, కనుక మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటాడు. చూడండి, శాపం అనుభవించటానికి మూల కారణము ఇక్కడే అని మనం గ్రహించుకోవాలి. దీని గురించి ఎక్కువ ప్రసంగాలు చెప్పడానికి కూడా ఇష్టపడను, ఎందుకంటే వేరే వేరే ఆలోచనలు కొందరికి ఉంటాయి. అయితే బైబిల్లో చెప్తున్న మాటలు మీకు చెప్తూ ఉన్నాను. మీరు కష్టపడే కష్టార్జితం, అది 1000 రూపాయలైనా, 2000 అయినా, 3000 అయినా, 3000 అయినా, క్రొత్త నిబంధన కాలంలో
బీద విధవరాలు ఆమె తెచ్చినటువంటి కొన్ని కొంత డబ్బుతోనే ఒక రెండు కాసులు ఆమె దేవుని సన్నిధిలో వేయట చేత మిగతా వాళ్ళందరికంటే ఆమె గణపరచబడ్డట్టు బైబిల్ చెప్తుంది. గనుక విశ్వాసి ఖచ్చితంగా, ఒక ప్రతి ఒక్క విశ్వాసి, ఒక 1,000 రూపాయలు వచ్చినా, 2,000 వచ్చినా, 3,000 వచ్చినా, 1,000 రూపాయలు దశం భాగం అంటే ఎంత? 100 రూపాయలు. ఆ 100 రూపాయలు మీరు దేవునికి ఇచ్చి మిగతా 900 మీరు వాడుకుంటే ఆశీర్వాదం అనేది మీరు అనుభవిస్తారు. 2,000 సంపాదించిన 200 రూపాయలు దేవుని కొరకు ప్రతి విషయంలో, బియ్యంలో కానీ పప్పులో కానీ, ఆంధ్రాలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, పిడికిడి బియ్యం తీసుకొచ్చి ఆస్తారు, ప్రతి ఆదివారం తీసుకొస్తారు. వాళ్ళు వంట వండినప్పుడల్లా ఆ పిడికిడి బియ్యం తీసి పక్కన ఒక ప్లాస్టిక్ కవర్లు వేసి ఆదివారం తీసుకొస్తారు. అందుకే ఆ కుటుంబాలు చూసినప్పుడు తిండి విషయంలో కుటుంబాల కొరత లేదంతే. తిండి విషయంలో సమృద్ధిగా పంటలు పండించుకుంటారు, అన్ని ఫైనాన్షియల్గా అన్ని సపోర్ట్ ఉంటాయి. వాళ్ళు అంటారన్నా, ఈ సంవత్సరం పంటల్లో దేవుడు మాకు సమృద్ధి ఇచ్చాడన్నా, ఒక బస్తా బియ్యం ఇస్తాం మందిరానికి అని. ఎందుకు ఆశీర్వాదాలు కలుగుతున్నాయంటే దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు నమ్మకస్తులే ఉన్నారు, లేకపోతే శాపం కలుగుతుంది అని బైబిలే చెప్తూ ఉంది, బైబిలే చెప్తూ ఉంది. గనక సాధ్యమైనంత వరకు చాలామంది విశ్వాసాలు అలా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంకా చేయని వాళ్ళు ఉంటే, ఒక శాపాన్ని అనుభవించకుండా, అప్పులు బాధలు ఎక్కువైపోయి ఇబ్బందులు పడకుండా, తిండి విషయంలో, ఆహార విషయంలో దరిద్రత రాకుండా ఉండాలంటే, మీకు ఎంత ఆదాయం వచ్చినా ఖచ్చితంగా మీరు దేవునికి చెల్లించిన వాళ్ళైతే, నేను చెప్పట్లేదు ఈ మాటలు, దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవునికి చెల్లించినట్లయితే ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు, కొట్లలో సమృద్ధి ఉంటుంది అని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఇంకా క్రొత్త నిబంధన కాలములు, పాత నిబంధన కాలములోనే ఇది ప్రజలకు ఇచ్చినటువంటి ఒక కట్టడ నియమం. నిర్గమకాండం 13వ అధ్యాయము 1వ వాక్యములో చూడండి, ఇప్పుడు వచ్చిన క్రమాలు కాదు ఇవి, లోగడ పాత నిబంధన కాలములోనే. నిర్గమకాండం 13వ అధ్యాయం 1వ వాక్యం, విమోచన కాండ 13వ అధ్యాయం 1వ వాక్యం తల్లి నా నోడు బాగా, మరియు యెహోవా ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. నిర్గమ విమోచన కాండ 13వ అధ్యాయం 1వ వాక్య 2వ వాక్య, ఇశ్రాయేలీయులు అదు నన్నదే ఎందు హేళిదరు. చూడండి, ప్రథమ ఫలం, అందుకే పిల్లలున్నా కూడా ప్రభు ఒకళ్ళని మీ సేవకు అప్పగించాలనుకుంటున్నానయ్యా అని, ప్రథమ ఫలాలు ఏవైతే ఉన్నాయో పిల్లల్ని, ఒక 4 ముగ్గురు 4 ఉంటారనుకో పిల్లలు, నాకు తెలిసినట్టుగా నాతో ఉన్న ఒక క్లోజ్ స్నేహితుడు ఉన్నాడు, బిలీవర్, అతను ఇప్పుడు నేపాల్లో సేవ చేస్తూ ఉన్నాడు. నేపాల్లో మొన్న మాట్లాడాడు, చాలా సంవత్సరాల తర్వాత నేపాల్లో సేవ చేస్తున్నాడు. ఒకే కొడుకు, ఒక కూతురు, కూతుర్ని పెళ్లి చేసి అమెరికాలో సెటిల్ అయిపోయారు. అతను ఒక్కడే సేవకు అప్పగించుకున్నాడు, కోట్ల ఆస్తి ఉంది. వాళ్ళ నాన్న దుబాయ్కి వెళ్ళి చాలా డబ్బులు సంపాదించాడు, కానీ తనను తాను డెడికేట్ చేసుకుని రోజుల్లో అక్కడ నేపాల్లో సేవ చేస్తున్నాడంటే, అంటాడు ఆ నేపాల్లో కొండల మీద మందిరం ఉంది, చర్చ్ ఉంది, పెంతకోస్ చర్చి, అక్కడ నుంచి దిగాలి, కొట్టుకు రావాలి, షాప్కి వెళ్ళాలంటే 2-2 కిలోమీటర్లు నడవాలి సామ్, నడవాలి, ప్రార్థన చేయ నా కొరకు, ఇక్కడ పరిచయం, నేపాల్లో భయంకరమైన పరిస్థితి, అక్కడ సేవ చేయాలన్నా. ఆ మధ్య తుఫాన్ వచ్చి చర్చి మొత్తం నాశనం అయిపోయింది. మరలా విశ్వాసులు సపోర్ట్ చేసి అక్కడ మందిరం కట్టుబడింది. ఆ కొండలు గుట్టలు ఎక్కి దిగాలంటే విగ్రహారాధికులు ఎక్కడ ఎవరు చంపేస్తారో అర్థం కాని పరిస్థితి. అలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉండి అక్కడ పరిచయం చేస్తున్నాడు ఆ సహోదరుడు అంటే, చూడండి, ప్రథమ ఫలము దేవుని కొరకు వాళ్ళ తండ్రి తల్లి అప్పగించారు, తాను కూడా డెడికేట్ చేసుకున్నాడు. కనుక అన్నీ ఉన్నాయి సుఖాలు అనుభవించటానికి, కానీ ప్రథమ ఫలముగా తనను తను అప్పగించుకుంటూ ఉండుట చేత. గనుక పిల్లల విషయంలో కానీ, పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళు ఎవరినైనా సేవకు అప్పగించి ప్రభువా మీ సేవ చేయాలని పిల్లలు, అదొక విధంగా. మరొక వైపు మీరు కష్టార్జితంలో 10వ వంతు, దేవుడు అంటాడు ప్రతిష్టార్పణ ప్రతిష్ఠించండి మీరు, అది నాదని అంటాడు దేవుడు.
క్రొత్త నిబంధన కాలంలో కూడా లూకా సువార్త 2:23 కూడా యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన తీసుకొని రాబడ్డాడు దేవుని మందిరంలో. యేసుక్రీస్తులు హళెబడంబడికి వెళ్ళి ప్రథమ ఫలగలన్న దేవుడు అంటారే ననకి ప్రతిష్ఠిస్తుడు అంతేళి హొసబడంబడికి వెళ్ళి లూకాను భరత సువార్త 2:23 యేసు స్వామి ప్రథమ ఫలవాగి తనను తాను దేవుడికి సమర్పించుకుంటారు. ప్రథమ ఫలముగా సమర్పించుకున్నాడు. లూకా సువార్త 2:23 ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును చూడండి వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. లూకాను భరత సువార్త 2:24 నోడువాగా హేళిరువంతె ఆ కాలదల్లి యెరూషలేమునల్లి చాలు చూడండి పై వాక్యాల మేలిని వాక్యాలు ఓదువుదాదరు యేసు స్వామి యెరూషలేమికి అవరు తరలిపట్టరు ప్రథమ ఫలవాగి. పాత నిబంధన కాలంలో ప్రతి తొలిచూలు పిల్ల నాది అంటాడు దేవుడు. క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు ఆయన ప్రథమ ఫలముగా దేవునికి తనను తను అప్పగించుకున్నాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములు ఎదుగుతున్న మీరు కూడా పిల్లల్ని ఒకళ్ళకి సేవకు అప్పగించే అనుభవము, ఆ తర్వాత కష్టార్జితంలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వడము, ప్రతి విషయంలో పిడికెడు బియ్యం కూడా దేవునికి మీరు చెల్లించట చేత కుటుంబాల్లో దరిద్రత లేకుండా శాపం లేకుండా ఇంకా సమృద్ధిని దేవుడు మీకు దయచేయునుగాక. ఇంకా లోతుగా చెప్పాలంటే కయ్యను హేబెలు ఉన్నారు, దేవునికి వాళ్ళు కానుకలు తీసుకొచ్చారు, వారు అర్పణలు తీసుకొచ్చారు. కయ్యను తాను ఒక అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాడు కనుక దేవునికి తీసుకొచ్చాడు. హేబెలు తాను క్రొవ్వినటువంటి గొర్రెపిల్లను తీసుకొచ్చి దేవునికి అప్పగించాడు. దేవుడు వాళ్ళిద్దరి అర్పణని చూశాడు. ఎవరిని గనపరిచాడు? హేబెలు అర్పణని గనపరిచాడు, కయ్యను అర్పణని తృణీకరించాడు. ఎందుకు తృణీకరించారు? కయ్యను అర్పణను తీసుకొచ్చాడే కానీ గింజలు బస్తా ఒక బుట్టలో పెట్టుకున్నాడు. ఇన్ని దేవునికి అక్కర్లేదులే అని ఒక పిడికడ తీసి పక్కన పెట్టాడు. ఇది ఇద్దామా అనుకునేసరికి ఇన్ని గింజలు దేవునికి అక్కర్లేదు, ఇన్ని తింటాడా వద్దులే అని ఇంకా తీసి ఇచ్చే విషయంలో కూడా పిసినితనము, ఇచ్చే విషయంలో కూడా ఒక మనస్ఫూర్తిగా, అందుకే కానుక పెట్టెల మీద రాసి పెట్టి ఉంటాయి మేమని ఫ్రీ విల్ ఆఫరింగ్ అని. ఇస్తే మనస్ఫూర్తిగా ఇవ్వండి, అంతేకాని సణుక్కుంటూ గొణుక్కుంటూ పిసినితనంగా ఇవ్వబాకండి అని దేవుడే చెప్పాడు. ఆ రోజుల్లో దేవుడే చెప్పాడు. కనుకనే అప్పుడప్పుడు మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు అర్పణ ద్వారానే ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ సణుక్కుంటూ గొణుక్కుంటూ వేదంతో బాధంతో ఎవరిమన్నారు? దేవుడే బలవంతాన్ని అడుగుతాడా? అడగడు. మీరు ఇవ్వండి లేకపోతే శాపం ఉంది అంటాడు దేవుడు. అది నిజమే. కనుక ఈరోజు వరకు కయ్యను దేవుని చేత గనపరచబడ్డాడు, కయ్యను అతని యొక్క అర్పణ అంగీకరించలేదు, హేబెలు దేవుని చేత గనపరచబడ్డాడు. ఎందుకంటే అతని అర్పణ శ్రేష్టమైనది కనుక. కొందరు అప్పుడప్పుడు అర్పణలు తీసుకొస్తారు. ఒకసారి ఒక ఆయన ఫోన్ చేశాడు, అద్దంకిలో ఉంటే, హలో ఉడు మాంసం తింటావా అన్నాడు. ఉడుమా? ఎప్పుడు తినలేదు నాయన అన్నా. ఉడు మాంసం అన్నా, అక్కడ ఉంది అంటాడు. ఇంకోసారి కుందెల మాంసం తింటామన్నా అన్నాడు. కుందెల మాంసం అది తీసుకొని రా అన్నాడు. తీసుకొని రా అంటే నేను రానన్నా అంటాడు. ఎందుకు రావంటే అది ఫారెస్ట్ ఏరియా, వాళ్ళ ఇల్లు ఫారెస్ట్లో ఉంది. అక్కడ నుంచి ఇంటికి రావాలంటే మధ్యలో చెక్ పోస్ట్ ఉంటుంది, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అనో నేను రానరా, ఎందుకు రావరా అంటే అనో పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అన్నా. మరి నేను వస్తే నన్ను పట్టేయడానికి పోలీసు వాళ్ళని, ఆయన నెట్టను పట్టుకుపోని కుందేలు తీసుకెళ్ళి, చూడండి కొందరు అర్పించే అర్పణలు తిక్క తిక్కగా ఉంటాయి. అప్పుడప్పుడు నవ్వుకుంటాను, బాధపడతాను, వీళ్ళు విశ్వాసులై ఉండి కూడా ఎందుకు గ్రహింపు లేదు వీళ్ళకి అని. ఇంకొక ఆయన అంటాడు, ఓ ముసలి ఆయన, పెద్ద ఆయన, చాలా సంవత్సరాల నుంచి విశ్వాసి, అనో సతీష్ కుమార్కి 20,000 దశమభాగం పంపించన్నా అంటాడు.
సతీష్ కుమార్ గారు ఎక్కడ వాళ్ళు అంటే హైదరాబాద్లో ఉన్నారన్న, 20,000 నేను పంపించానన్నా అంటాడు. మరి నువ్వు ఎక్కడికి చర్చికి వస్తున్నావు అంటే హోసన మందిరము అంటాడు. ఇప్పుడు హోసన్న మందిరానికి వచ్చి ఇప్పుడు ఆ దశంభాగాలు కానుకలు ఎక్కడ పంపిస్తున్నాడట, హైదరాబాద్ పోయింది ఫ్లైట్లో నుంచి, హైదరాబాద్ పోయింది హోటల్కి వెళ్ళినప్పుడు భోంచేస్తాం ఫుల్గా తిని బిల్లు తీసుకెళ్ళి పక్కన ఉండే హోటల్ కడతారా, ఎక్కడ కడతారు, ఏ హోటల్లో తిన్నామో ఆ హోటల్లోనే బిల్లు కడతారు. లేదులే లేదులే అని చెప్పి ఇక్కడ హోటల్లో తినే పక్కన సార్ తగో బిల్లు తగో అంటే చెప్పు తీసుకొని కొడతాడు, రే ఈ హోటల్లో తిని నువ్వు అక్కడ బిల్లు కడతావా పనికిమాలనాడా అంటాడు లోకరీతిగా లోకరీతిగా. అంటే ఏ హోటల్లో ఏ మందిరంలో ఏ సహవాసంలో మీరు ఉండి ఇక్కడ ఇక్కడ ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారో, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నారో, ఎక్కడ ఏ సహవాసంలోనైతే మీరు సేవకులకు సహవాసంలో ఉండి ప్రార్థనలు పెట్టించుకొని సంతోషం, కొందరు ఏం చేస్తారంటే వచ్చినట్టు ఇక్కడికి వస్తారు కానీ కానుకలు దశంభాగాలన్నీ పార్సల్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మీరు మంచోళ్ళే వేరే చోట చెప్తున్న సంగతులు అంటే కొద్ది జాగ్రత్త పడతారు అని. ప్రథమ ఫలాలు రాబడిలో శ్రేష్టమైన అర్పణ. కొన్నిసార్లు కొందరు కుళ్ళిపోయినాయి పుచ్చిపోయినాయి పురుగులు పెట్టిన బియ్యం తీసుకొచ్చి ఇస్తారు అంటే వీళ్ళు దరిద్రులు, వీళ్ళు దీన్ని ఉంటారులే అన్నట్లుగా అనుకుంటారేమో అనుకుంటాను నేను, వీళ్ళు దరిద్రులు అని. అందుకే ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి, గమనిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చూడండి ప్రేమిన వర్లరా, అర్పించే అర్పణ అది శ్రేష్టమైనదిగా ఉండాలి, లేకపోతే మానేసుకో. ఎవరు వద్దంటారు, దేవుడు తీసుకురా అంటాడు, అందుకే ఫ్రీ విల్ ఆఫరింగ్. ఇంకోటి మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానుక తీసుకొని రావాలి, వట్టి చేతులతో రాకూడదు అని దేవుడే బైబిల్లో రాసి పెట్టాడు. మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానుక తీసుకురండి అంటాడు. ఇవన్నీ ఎందుకు దేవుడు ఆ రోజుల్లో రాసి పెట్టాడు, ఎందుకు అవన్నీ చేయమంటున్నాడు అంటే మీ కుటుంబాల్లో ఆహారము, మీ కొట్లలో సమృద్ధి ధాన్యం ఉండేటట్లు, మీరు శాపగ్రస్తులు కాకుండా, దరిద్రత రాకుండా, అప్పుల పాలు కాకుండా, చేతుల కష్టార్జితం హాస్పిటల్ పాలు కాకుండా మీరు క్షేమంగా ఉండేటట్లు మీరు అలా చేయండి అంటాడు దేవుడు. అప్పుడు నేను మిమ్మల్ని గణపరుస్తాను అంటాడు. గనుక ఇప్పుడు ఏం చేస్తే దేవుడు గణపరుస్తాడు, రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని ఇచ్చినప్పుడు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదంటాడు దేవుడు. ఫ్రీ విల్ ఆఫరింగ్. అయినా కొరింథీ సంఘాన్ని పౌలు గారు చెప్తారు, మీరు చేసే ప్రతి పని సణుగుతో గొణుగుతో కాకుండా మనస్ఫూర్తిగా మీరు చేయండి అంటాడు. సణుగుతో గొణుగుతో కాకుండా మీరు ఏది చేసినా దేవునికి, దేవుని నామ ఘనత కొరకే మీరు చేయండి, కానీ వేరే వేరే ఆలోచనతో చేయబాకండి అంటాడు. అప్పుడు చెప్పాను చూడండి, ఒక ఫ్యాన్ తెచ్చింది, మరి అమ్మ అని పేరు రాసిచ్చింది, నేను మందిరానికి ఫ్యాన్ ఇచ్చాను. ఆ ఫ్యాన్ కిందే కూర్చున్నది, గుండు పగిలింది. ఇప్పుడు దేవుని కొరకు చేస్తూ ఉన్నాను అనే ఆలోచనతో చేస్తే ప్రతిఫలం ఉంటుంది. యేసన్న గారు చెప్పారు ఒకసారి ఆ ముస్లాం పల్లెటూరు నుంచి ఖర్జూరాలు, వట్టి కొబ్బెర ఇంకా అవి ఉంటాయి చూడండి, మంచి రిచ్ ఫుడ్ తీసుకొచ్చి సంచిలో తీసుకొచ్చింది ఆదివారం. తీసుకొస్తే ఆ పూట వేరే సేవకుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు, యేసన్న గారు లేరంట, వేరే చోట వెళ్ళిపోయి వాక్యం చెప్పడానికి. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి విజిటింగ్ వెళ్తే యేసన్న గారు నువ్వు ఉంటావని చెప్పి నేను మంచి పటిక బెల్లము, ఆ తర్వాత ఖర్జూరాలు, ఇంకా కొబ్బరి తీసుకొచ్చాను, అయ్యా ఒట్టి కొబ్బరి తీసుకొచ్చాను, ఎండు కొబ్బరా, మరి నువ్వు లేవు, అందుకే ఆ సంచిలో ఏం చేసిందంటే గోడకి తగిలిచ్చింది, ఆయన వచ్చినప్పుడు ఇద్దాము అని గోడకి మేక్ తగిలిచ్చి ఉంచితే 2-3 రోజులైంది. యశ్వన గారు వచ్చావుగా తీసుకో అని చెప్పి ఆ సంచిలో తీసి చూస్తే మొత్తం గండు చీమలు ఉన్నాయి. ఆ గండు చీమలన్నీ తినేసాయి, ఆ ఖర్జూరాన్ని పటక బెల్లాన్ని అన్నీ తినేసాయి. అప్పుడు అంటారు ఆయన, నీవు నా కొరకని తెచ్చావు గనుకనే నీవు ఇలాంటి పరిస్థితి వచ్చింది, పురుగులు తినేసాయి, చీమలు తినేసాయి. దేవుని కొరకు చేస్తూ ఉన్నాను, దేవుని కొరకు ఇస్తూ ఉన్నాను అనే ఆ ఆలోచనతో చేస్తే అలా ఉండేది కాదు కదా అంటాడు యేసన్న గారు. నిజమే అంటే మీరు ఏది చేసినా దేవుని కొరకే, పరిచర్య చేసినా, కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, మందిరంలో ఏ చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా అది దేవుని కొరకు చేస్తూ ఉన్నాను అనే ఆలోచనతో మీరు చేసినప్పుడే ఇక్కడ మీరు ఆశీర్వదించబడుతున్నారు. ఇక మీ తరం పోయిందనుకో మీ పిల్లల తరాలు వస్తాయి,
అందుకే ఆ పిల్లల్ని చూసినప్పుడు సంతోషపడుతున్నాను, ఓహో నెక్స్ట్ జనరేషన్ ఉందిలే ఇక్కడ అని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఒక సిస్టమేటిక్ జరుగుతున్నాయంటే, మీ తరం వెళ్ళిన తర్వాత పిల్లతరాలు వస్తాయి, వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి అలాగే తరతరాల వరకు పరిచర్య జరుగుతుంటుంది. గనుక పరిచర్య ఆశీర్వాదకం ఉండటానికి మీరు సహకరించే సహకారాన్ని బట్టి జరుగుతుంది ఇవన్నీ పనులు. ఇలా జరిగి ఆశీర్వాదకం సుందరంగా మందిరం ఉంది, సహకరించకపోతే ఎలా జరుగుతాయి? మేము కూడా ఎలా పరిచర్య చేయగలం? గనుక ఈ అనుభవాన్ని ఇంకా మీరు కాచుకొని రాబోటి అంతటిలో ప్రథమ ఫలాన్ని ఇస్తే దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీరు చేయుచున్న పనులని నా దేవుడు గనపరచునుగాక. ఎస్తర్ గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యం. ఎస్తేరుల గ్రంథ 9వ అధ్యాయం 4వ వాక్యం నా ఓదికొళ్ళువాగా, అక్కడ దేవుని చేత ఘనతను పొందినటువంటి మొర్దెకాయ్ గురించి మనం చదువుతూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యం, మొర్దెకాయ్ రాజు యొక్క నగరులో గొప్పవాడాయను, అంతకంతకు గొప్పవాడుట చేత అతని కీర్తి. ఎస్తేరుల గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్య ఓదనక. చూడండి 13వ వాక్యాన్ని, ఆ తర్వాత 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 8వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా ఎస్తర్ గ్రంథం 8:5. చాలు చూడండి, ఎస్తర్ గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యం 13వ వాక్యం, 8వ అధ్యాయం 5వ వాక్యం, 10వ అధ్యాయం 3వ వాక్యాన్ని కూడా మీరు తర్వాత చదువుకోనండి. ఎస్తరుల గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్య, 8వ అధ్యాయం 5వ వాక్య, 10వ అధ్యాయం 3వ వాక్యం నాకు నోడువాగా, మొర్దెకాయ్, ఎస్తేర్ వాళ్ళు ఏ విధంగా దేవుని చేత గణపరచబడ్డారో అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మొర్దెకాయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను వాచ్మెన్గా ద్వారపాలకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ద్వారపాలకుడిగా పనిచేస్తూ ఉన్నా కూడా మొర్దెకాయ్ అంటే చిన్నవాడు అని అర్థం. మొర్దెకాయ్ ఎంబ హెసరిగే చిక్కవను ఎంబ అర్థ అదకి ఇదే. మొర్దెకాయ్ చిన్నవాడు, ద్వారపాలకుడిగా పనిచేసుకుంటూ ఉన్నాడు వాచ్మెన్గా. జరిగింది ఏంటంటే, ఆ రాజునగర్లో హామాన్ అనే వ్యక్తి, ఒక అధికారి, ఒక రాజుకు ముఖ్యమైన అధికారి, వస్తూ ఉన్నాడు పోతూ ఉన్నాడు. అందరూ అతడు రాగానే దండాలయ్యా బాబు గారు వందనాలు అని చెప్పి వందనాలు చెప్తూ ఉన్నారు, రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. అందరూ వందనాలు చెప్పి అందరూ గణపరిచిన ఈ మర్దెకాయ్ అనే వ్యక్తి మాత్రం గణపరచట్లేదు. అప్పుడు మిగతా వాళ్ళు అంటారు, మర్దెకాయ్, హామాన్ అనే వ్యక్తి ముఖ్యమైన అధికారి, అతను వస్తూ పోతూ ఉంటే అతనికి ఎందుకు నువ్వు వందనాలు చెప్పట్లేదు, గణపరచట్లేదు, ఎందుకు అని అడుగుతారు. ఒకే మాట అన్నాడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను, అతనికి ఎందుకు నేను వందనాలు చెప్పాలి, అతనికి ఎందుకు నేను ప్రయోజనాలు చెప్పాలి, అతడు ఒక లోకస్థుడు, అగోగ్యుడు, శపించబడిన సంతతికి చెందిన వ్యక్తి, అతనికి నేను నమస్కారం చేయడమా? ఇంపాసిబుల్, ఐఎమ్ ఎ జూ, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను అంటాడు. యూదులు ఎవరు? దేవుని ప్రజలు. వాళ్ళు దేవుని గణపరిచేవాళ్ళు, దేవుని మయంపరిచేవాళ్ళు తప్ప మనుషుల ఘనతని కోరుకునే వాళ్ళు, గణపరిచేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం కూడా ప్రైజ్ లార్డ్ వందనాలు, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటాం ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకొని వస్తూ ఉంటాడు పైకెక్కి, ప్రైజ్ లార్డ్ అంటే ఏయ్ కేవాతంకో పగలేతో అంటాడు. వాడికి దండం పెడితే వాడికి ఏం తెలిసిద్ది, ఇంకా వేరే అనాల వాడికి సంబంధించినవి. చూడండి, ఇప్పుడు మనకు లోకస్తులకు ఉండే డిఫరెన్సియేషన్ అదే. మనము దేవుని పిల్లలం కాబట్టి ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటాం, వందనాలు అండి పాస్టర్ గారు, వందనాలు సిస్టర్ అని. ఈ అనుభవం ఉంది లోకస్తులకి లేదు. గనుక నేను యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను, అతన్ని ఎందుకు నేను గణపరచాలి, అతడు లోకస్తుడు. చూడండి, హామాన్ అనే వ్యక్తి ఈ మొర్దెకాయ్ తనను గణపరచినందువలన ఒక ఉరిని సిద్ధపరచాడు. ఈ
ఏ విధము చేతనైనా ఈ మరదకాయని చంపాలి, ఉరి తీయాలి అనుకుని ఆ ఒక ఉద్దేశంతో, గణపరచలేదు అనే ఉద్దేశంతో అతన్ని ఉరి తీయాలనుకున్నాడా? హామానే చివరికి ఉరికొయ్య మీద వేయబడ్డాడు. మరదకాయ్ హామాను ఎంబ వ్యక్తి అన్న అధికారి అన్న గణపడిసిద్ద ఇరువుదరింద హామాను ఏం మడదగొత్తా, ఈ మరదకాయ్ అన్న ఉరిగంబకి ఆకసోదకే ఆలోచన ఉంటుమాడుద. హామాను మరదకాయ్ అన్న కొల్లబేకంతేళి ప్రయత్నం ఆడదాగా మరదకాయ్ గోసుకర సిద్ధపడిసిదంత ఆ ఉరికంబ యారు మేలు బిత్తు హామాననే కడేగే సాయసలు పట్టు. అంటే ఒక వ్యక్తి ఘనతను ఎప్పుడైతే కోరుకుంటాడో అది, అందుకే బైబిల్ చెప్తూ ఉంది నాశనానికి ముందు గర్వం నడిచిద్ది అని. నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంది. అయితే ఒక వ్యక్తిని దేవుడు గణపరచాలంటే అతడు తగ్గించుకోవాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 18వ వాక్యములో, సామెతల గ్రంథం జ్ఞానోక్తిగడు 27వ అధ్యాయ 18వ వాక్యం అన్న నోడోన, దేవుడు ఒక వ్యక్తిని గణపరచాలంటే 27వ అధ్యాయం 18వ వాక్యం జ్ఞానోక్తిగడు 27వ అధ్యాయ 18వ వాక్యం మన్నించువాడు ఘనతనందును. కన్నడదల్లి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 12వ వాక్యాన్ని కూడా మీరు చూడండి, ఘనతకు ముందు వినయముండును. జ్ఞానోక్తిగడు 18వ అధ్యాయ 12వ వాక్యదలు కూడా నోడువాగా 18వ అధ్యాయ 12వ వాక్య చూడండి, ఘనతకు ముందు వినయముండును అని. ఒక వ్యక్తి గణపరచబడాలంటే ముందుగా అతడు ఎలా ఉండాలని బైబిల్ చెబుతుంది, వినయం కలిగి తగ్గింపు కలిగి మాటల్లో కానీ విధానంలో కానీ పద్ధతుల్లో కానీ ప్రతిదీ హంబల్నెస్ తగ్గింపుతో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు. తగ్గింపు లేకుండా వినయం లేకుండా ఒక వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడా? లేదు. ఖచ్చితంగా ఓ తగ్గింపు అంటే తల వంచుకునే పోవడం కాదు, నాకేమీ తెలియదు అని అట్లాగే అమాయకత్వం ఉండడం కాదు. తగ్గింపు అంటే మన మాటల్లో మన పద్ధతుల్లో వీళ్ళని చూసిన వాళ్ళు వీళ్ళు తగ్గింపు కలిగిన వాళ్ళు అని అర్థమైపోవాలి. నన్ను చూసిన వాళ్ళు యేసయ్యను చూడాలి అనే ఆలోచన మనకు కలిగినప్పుడే లోకంలో చాలామంది ఘనతను కోరుకుంటారు. మన చూడండి, ఘనతను కోరుకుని ప్రమాణం చేశాడా, కాసేపటికే సిగ్గుతో రాజీనామా ఇచ్చేసాడు. ఘనత ఒక వ్యక్తి కోరుకున్నప్పుడు ఆ ఘనతకు తగిన ఒక క్వాలిటీస్ కూడా ఉండాలి. లోక సంబంధమైన అనుభవాల్లో ఘనతను కోరుకుంటారు, కానీ మనము ఈ రిలీజియస్ ఫీల్డ్లో ఖచ్చితంగా కుటుంబంలో, సంఘములో, సమాజములో ఎక్కడ ఉన్నా కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు, తగ్గింపు కలిగిన మనస్సు మనము కలిగి ఉండట చేత మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు ఇంకా హెచ్చించి ఘనపరచుదురుగాక. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వాక్యములో అక్కడ దానియేలు దేవుని చేత ఏ విధంగా గణపరచబడ్డాడో, దానియేలు గ్రంథ 2వ అధ్యాయ 48వ వాక్య, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి పంతొమ్మిదో వాక్యము సారీ 19వ అధ్యాయం 23వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. ఆ 2వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే, ఓసారి రాజుగారికి కళ వచ్చింది. నెబుకద్నెజర్ రాజు కళ వస్తే కళ అర్థం తెలియలేదు. అప్పుడు ఆ కళకి అర్థాన్ని, భావాన్ని దానియేలు తెలియజేసినప్పుడు దానియేలు ఏం చేశాడు తెలుసునా, దేవుణ్ణి గణపరిచాడు. ప్రభువా, జ్ఞాన వివేకాన్ని మీరు కలగజేసి ఆ రాజు యొక్క కళ భావాన్ని చెప్పేటట్లు నాకు కృపనిచ్చావు కదా అని దేవుణ్ణి స్తుతించి గణపరచునందువలన దేవుడు కూడా దానియేలుని నెబుకద్నెజర్ యొక్క రాజు యొక్క ఏలుబడి కాలంలో, దార్యావేషు రాజు యొక్క ఏలుబడి కాలంలో దేవుడు అతన్ని గణపరుస్తూ వచ్చాడు. నన్ను గణపరచువారని నేను కూడా గణపరుస్తాను. దానియేలు దినగళల్లి
నెబుకద్నెజరెంబ అరసునిగే కనసు బిద్దాగా ఆ కనసిన అర్థవన్న దానియలను తెలుసుకొట్టదరింద దానియలను దేవరన్న గణపడిసిదరు. యావ రీతి ననకి జ్ఞాన వివేకవన్న కొట్టు అరసును కండంత కనసన్న కనసుకి అర్థవన్న తెలుసుకోవ కృపయను కొట్టిద్ది దేవరే, నేనికి స్తోత్ర 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 అని తేలి దేవరన్న గణపడిసిద్దరింద నెబుకద్నెజరన్న పరిపాలన దినగళల్లి దార్యావేషన్ ఎంబ అరసన ఆళ్వికి వెళ్ళి దానియాలన్న దేవరేన మాడిదరు, గణపడిసిదరు, సన్మానిసిదరు, సన్మానిసిదరు. ఎవరైతే దేవుడు చేసిన మేళను కర్తను మాడిరవంత ఉపకారగలను నెనసి దానియలను దేవరన్న గణపడిసిదరు. ఆదరింద యారు కృతజ్ఞత వీళ్ళ హృదయదింద కానలు పడుతారో అవరన్న దేవుడు గణపడిస్తారే. ఎవరు దేవుడు చేసిన మేళను తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉంటారో వారిని దేవుడు గణపరుస్తారు. దానియలు వలే మనుషులు చేసిన మేళను ఒకవేళ మర్చిపోవచ్చు, కొందరు ఉపకారాలు చేసి అపకారాన్ని పొంది ఉండవచ్చు, కానీ దేవుడు చేసిన మేళను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకసారి చెప్పాను, మనుషులు చేసిన మేళ్లకు ప్రతిగా అపకారాలు ఎలా ఉంటాయంటే, ఒక బోట్లో ఒక ఓడలో కొంతమంది స్త్రీలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ నది అటు ఇటు ఊగుతూ ఓడలో పడి చచ్చిపోతామేమో అని భయంతో కొంతమంది ఆడవాళ్ళు, ఒక 5-6 మంది ఆడవాళ్ళు ఏం చేశారంటే, ఓడలో ఒక ఆమె ఆ ఓడ నావికంతో మాట్లాడుతూ వచ్చింది, అయ్యా అనో మంచిగా జాగ్రత్త తీసుకెళ్ళు, అనో అనో అంటా ఉండేది. లేదులే చెల్లెమ్మ, నిన్ను మంచిగా తీసుకెళ్తాను, ధైర్యం కూర్చో చెల్లెమ్మ, అన్నయ్యో భయం వేస్తుంది, అన్నయ్యో జాగ్రత్త తీసుకెళ్ళి అన్నయ్యో అని ఓడలో. ఆమె అన్నయ్యపోయింది, ఈమె చెల్లి అయిపోయింది. మొత్తానికి ఓడ అద్దరికి చేరిన తర్వాత పక్కనున్న ఆడవాళ్ళు అన్నారు, ఏంటమ్మాయి ఆయన మీ అన్న, అంత ప్రేమతో మాట్లాడుతున్నావు, అంత జాలితో మాట్లాడుతున్నావు, ఆయన మీ అన్న అంటే వాడి పేరేమో ఓడమల్లన్న, వాడు ఓడమల్లన్న మీ అన్న అంటే వాడేడో బోడి మల్లన్న అన్నది, వాడేడో బోడి మల్లన్న అంటది. అంతవరకు మాలిష్ చేసింది, అన్నయ్యో జాగ్రత్త తీసుకెళ్ళన్నయ్యో, నీళ్ళు చూస్తుంటే భయం వేస్తుంది, అన్నయ్యో చచ్చిపోతాను అన్నయ్యో అన్నదా, ఇప్పుడు వాడేడో బోడి మల్లన్న అంటది. అంటే క్షేమంగా ఉండటానికి ఆశీర్వాదాలు పొందటానికి మనుషుల యొక్క ఆ మేలు కోరి ఆ ఇష్టపడతారు, ఉపకారాన్ని ఇష్టపడతారు, కృతజ్ఞత లేకుండా తిట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలాగా బోడి మల్లన్న అని. మనుషులు చేసిన ఉపకారాలు మర్చిపోవచ్చేమో, కానీ యేసయ్య చేసిన మేళ్లకు ప్రతిగా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. దానియేలు చెల్లించాడుగా, ప్రభువా నాకు జ్ఞానమిచ్చి కళ యొక్క అర్థాన్ని తెలియజేసి కృపనిచ్చావయ్యా, ప్రభువా మీకు స్తోత్రమయ్యా, నీవు రాజులకు రాజువి, జ్ఞానులకు జ్ఞానాన్ని నేర్పించే దేవుడవని దేవుడు చేసిన మేళం తలంచుకొని స్తుతించినప్పుడు దానియేలుని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు, హెచ్చిస్తూ వచ్చాడు. దేవుడు మాడినంత ఉపకారగలను నెరసి నావు కూడా కృతజ్ఞత ఉళ్ళవరాగిద్దరే, ఖచ్చితవాగి దేవుడు నమ్మన్న నమ్మ మక్కలన్న దేవుడు ఘనపరచలిద్దారే. హల్లెలూయా. 5 విషయాలు చెప్పాను, మీరు గుర్తుంచుకోండి. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానన్నాడు దేవుని ద్వారా. మనం ఇప్పటికే ఆల్రెడీ పొంది ఉన్నాం ఘనత, ఇక ఫ్యూచర్లో, ఇక రాబోయే రోజుల్లో కూడా మీరు మీ బిడ్డలు దేవుని చేత ఘనపరచబడాలంటే యోసేపు వలె దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనం. 2వది సొలొమోను వలె దైవ జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకొని దైవ జ్ఞానంతో నడవాలి. 3వది రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. 4వదిగా మరతికై వలె తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. 5వదిగా దేవుడు చేసిన మేళ్ళను తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉంటే ఇక ఇప్పుడు పొందిన ఆశీర్వాదాలు మేళ్ల కంటే, మీరు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మీ పిల్లల యొక్క స్టడీస్ విషయంలో రాబోయే జూన్ మాసంలో పిల్లలు చదవబోతూ ఉన్నారు కనుక నిశ్చయముగా మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని నా దేవుడు ఇంకా ఘనపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ మాటలు హృదయములు భద్రపరచుకొని వచ్చిన ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. యేసయ్యా నన్ను మీరు ఘనపరచండి. దేవుడే సాక్షాత్తు చెప్తూ ఉన్నాడు, నన్ను మీరు ఘనపరిస్తే మీరు ఘనత పొందుతారు.